మధ్యవర్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. ఈ విషయంలో తమను లాగడంపై సిబిఐకి ఈసీకి హైకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు బైపోల్కు ముందు బయటపడ్డ ఈ వ్యవహారం మరోసారి బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చిచ్చురాజేస్తుంది. అసలు ఇంతకీ నిన్న రాత్రి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? వందల కోట్ల రూపాయలతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తులు ముగ్గురు ప్రయత్నించారు. అయితే ఆ మధ్యవర్తులు ఎవరు? వారి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ పెద్దలకి ఆ మధ్యవర్తులకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఫామ్ హౌస్లో ఎంత డబ్బు దొరికింది పోలీసులకి? ఎలాంటి డబ్బు దొరకకుండా పోలీసులు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మనతో చర్చించేందుకు లంచ్ అవుట్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్, దాంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో మనం ముందు మాట్లాడదాం. తాత మధు గారు చెప్పండి, మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది? నిజంగా మీ నలుగురు ఎమ్మెల్యేలని 400 కోట్లకు 100 కోట్లు అంటే ఎఫ్ఐఆర్ చెప్తున్న ప్రకారం ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు, మిగిలిన ముగ్గురికి 50 కోట్లు, అలా చూసుకున్నా 250 కోట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం. ఇంత మొత్తం వెచ్చించి మీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? కళ్యాణ్ గారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు అనేటువంటి ఉండకూడదు. ఏక పార్టీ పాలననే ఉండాలి, దానికి మోడీనే నాయకుడిగా ఉండాలనే ఒక సిద్ధాంతంతో ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పనిచేస్తుంది. మాకు తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గోవాలో, అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూరగొట్టినటువంటి ఘనచరిత్ర బీజేపీ సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడు కూడా ఏదైతే సిద్ధాంతాలు ఉన్నా విలువలు కాపాడే నాయకత్వం ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్నటువంటి రోజుల్లో దానికి ఈరోజు మోడీ నాయకత్వానికి క్లియర్గా తేడా కనిపిస్తుంది. వాళ్ళకు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, ఎవరు ప్రతిపక్షం ఈ భారతదేశంలో ఉండొద్దు, ఏక పార్టీ పాలన కావాలి అనే ఏకైక లక్ష్యంతో. గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మహారాష్ట్రలో నిట్ట నిలువుగా బాల్ ఠాక్రే గారు పెట్టినటువంటి పార్టీని 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనేసేసి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేసుకొని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ఈరోజు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అక్కడ చేశారు. మధ్యప్రదేశ్లో సేమ్ థింగ్, కమల్నాథ్ గవర్నమెంట్ని అదే పద్ధతిలో గొలగొట్టారు. గోవాలో అదే చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలంగాణ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఇన్సిడెంట్కి ముందే ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్లు విన్నా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మాకు ఈ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, ఇంతమంది టచ్లో ఉన్నారు, రేపు మేము షాక్ ఇవ్వబోతున్నాం, ఇది ఒక పెద్ద బ్లో అవ్వబోతుంది అంటే ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏంటంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. డబ్బులకు ఎరబడతారా, ఈడీని ఉసిగొలుపుతారా, సిబిఐని ఉసిగొలుపుతారా, ఐటీని ఉసిగొలుపుతారా, ఇవన్నీ ఉసిగొలిపే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏంటంటే లొంగ తీసుకునే కార్యక్రమం. లొంగిపోయి బీజేపీలో చేరిన వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా పునీతులు, గంగానదిలో స్నానం చేసి పవిత్రులైనటువంటి వాళ్ళలాగా వాళ్ళు మాత్రం బీజేపీలో ప్రశాంతంగా జీవితం. మధు గారు, ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ నిజంగానే 250 కోట్లకు కొన్నా ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కూలిపోతుంది? ముగ్గురు ఎక్కడికి వచ్చారు అని కళ్యాణ్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోదు కదా? నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీలో అడగండి. ఆ ముగ్గురు మీరు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, అది కూడా కరెక్టే. అందులో ముగ్గురు కాంగ్రెస్ మాట్లాడితే చెప్పండి, మీ చరిత్ర మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మీకేం కొత్త? మీరు పివి నరసింహరావు గారి ముందు నుంచి మీ సీతారాం కేసరి గారు, చంద్రస్వామి దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇందిరా గాంధీ ఏం చేసింది మాట్లాడుకోవాల్సి, రామ్లాల్ గురించి మాట్లాడుకోవాల్సి, ఇవన్నీ మాట్లాడాల్సి. మీరు మాట్లాడేదానికి పివి నరసింహరావు గురించి తాత మధు మాట్లాడితే ఎట్లా, తాతకు దగ్గులు నేర్పినట్టు ఊరుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు పివి నరసింహరావు? నువ్వేం మాట్లాడుతున్నావు? పివి నరసింహరావు 5 ఏళ్ళు సుస్థిరంగా ప్రభుత్వం నడిపి నీలక మెజారిటీ ఉంటే కూడా మాట్లాడతారు. మెజారిటీ ఉంటే కూడా నీలక ఎమ్మెల్యేలను అనుకోలే.
మెజారిటీ ఉంటే కూడా ఎమ్మెల్యేలను అనుకోలే బుద్ధి లేక పార్టీలో కూడా పూర్తిగా ఆల్రెడీ 3000 ఎమ్మెల్యేలు మళ్ళీ అప్పుడు పోతారు. ఒక్కసారి వ్యభిచారం చేసాక రెండోసారి వ్యభిచారం చేయడానికి ఏ ఇబ్బంది అనుకుంటారు వాళ్ళు? మీరేం చేశారు? ఒక్కసారి వ్యభిచారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకోసారి వ్యభిచారం చేద్దారని రెడీ మార్కెట్లో పెట్టారు. మీరు ఫస్ట్ మీరు రాజేష్ రెడ్డి వస్తాడు, రఘునందన్ రావు వస్తాడు, మీరు చెప్తారు. వాళ్ళు అంటారు 4 ఎమ్మెల్యే టచ్ లో మొత్తం మాల బేరాయాల కంటే హీనమై పెరిగాల రాష్ట్రంలో. ఎమ్మెల్యే ఎంపీలు అంటే విలువ లేకుండా పోయింది మీ ఏరియాలో. పొన్నం ప్రభాకర్ కాదు, పూర్తిగా మధుగారు, మధుగారు పొన్నం ప్రభాకర్ కాదు. రాజకీయ పార్టీలకు కాదండి. ఏం మాట సార్? కళ్యాణ్ గారు వినండి, వాళ్ళు చెప్పేది ఎట్లా వింటారు సార్? మొత్తం రామాయణం వాళ్ళ చరిత్ర తీసుకుంటే మధుగారు ఒక్క నిమిషం భారతీయ కళ్యాణ్ గారు చెప్పండి. మాట్లాడాలి మీరు, ముందు నాతో మాట్లాడాలి మీరు. ఇలా నేను కొన్న ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మధు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే నేను మాట్లాడేది వినిపించుకోలేని ఆయన కూడా ఎట్లుండే ఒక మాజీ ఎంపీ మాట్లాడే కొంత నేర్చుకోమనండి. మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నీకంటే ఎక్కువ మాట్లాడతా, నీకంటే ఎక్కువ కొట్లాడతా, నాకే ఇబ్బంది లేదు. కామన్ సెన్స్. మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, పొన్న ప్రభాకర్ గారు ఒక నిమిషం. మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకో. మీరు చెప్పండి జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. పొన్న ప్రభాకర్ గారు ఆగండి. ఎస్ కుమార్ గారు అడగలే. ఎస్ కుమార్ గారు మీరు చెప్పండి. ఏ కళ్యాణ్ గారు వింటూ ఉన్నాను, ఆయన చెప్పిన రామాయణం వినడానిక బరాబర్ పొన్నం ప్రభాకర్ గారు వాపస్ తీసుకోమని తమాజ్ చేస్తుండ. పొన్నం ప్రభాకర్ గారు జాగ్రత్త. మధు గారు ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి. ఇది డిబేట్ ఇష్యూ బేస్డ్ గా ఉండాలి, వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ జరగాల్సింది. వ్యభిచారం నీ ముగ్గురు ఎమ్మెల్యేలు నా పార్టీలే కదా అంటున్నా. పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పండి, నిజంగానే మీరు అంటున్నారు కదా శ్రీరామచంద్ర గాంధీ తాత తోటి గాంధీ తాత ఫోటో తీసుకున్నారు పొద్దుగా లేస్తే రాత్రి తాగంతి మంత్రులు నిద్ర పోయిన పొన్నం ప్రభాకర్ గారు కళ్యాణ్ గారు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు నీ ఉడుతూపులకి ఎవరు భయపడే వాళ్ళు లేడు. పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆగాలి, ఒక నిమిషం. మధు గారు ఒక నిమిషం మాట్లాడు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు ఇది వ్యక్తిగత దూషణలు కాదు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఒక నిమిషం మీరు ఆగాలి, ఒక నిమిషం. ఇది ఇష్యూ బేస్డ్ గా చర్చ జరుగుతుంది, చాలా పెద్ద ఇష్యూ. ఎమ్మెల్యేలను సంతలో వస్తువుల్లా కొనుగోలు చేయడం అనేది చాలా అందరూ అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరని కాదు, అన్ని పార్టీలు ఆలోచించాలి ఇది. ప్రభాకర్ గారు మీరు చెప్పాలి, మీరు చెప్తున్నారు మీ ముగ్గురు ఎమ్మెల్యేలనో లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలనో టీఆర్ఎస్ కొంటుంది అని చెప్పారు. మీ పార్టీ గుర్తుపై గెలిచి, మీ చేతి గుర్తుపై వెలిసి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి కదా. ఎమ్మెల్యేలకు నైతికత లేని వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చారని వాళ్ళంటే ఏం చెప్తారు? అరే మీరు, నువ్వు కళ్యాణ్ గారు మీరు ఇట్లా అంటే, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడితే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం మేము ఆనాడు. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న 4 ఎమ్మెల్యేలు పోయి ట్రాప్ చేసిర్రా, బేరసారాలు చేసిర్రా, వాళ్ళొచ్చి బేరసారాలు చేసిరా, వీళ్ళొచ్చి బేరసారాలు చేసిరా చర్చ కాదు. నేను ఒకటే అడుగుతాను, నిజ నిజాలు బయలుదేరాలంటే, బయటికి రావాలంటే మీరు ముగ్గురు స్వాముల మీద ఎట్లయితే అరెస్ట్ చేసి కేసు పెట్టిరో 4 ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయండి. చేసి వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు అక్కడ పోలీసుకు దొరకగానే చక్కగా ప్రగతి భవన్ పోయినట్టు అంతా అక్కడి నుంచి డ్రాఫ్ట్ వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో తక్కువ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తే అని అంటున్నాం. ఊరికే వీధిలో కొట్లాడుకున్నట్టు వీళ్ళు కొట్లాడుకోగానే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటివరకు 8 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బండి సంజయ్తో పాటుగా అమిత్ షా దాకా, ప్రధానమంత్రి దాకా చంద్రశేఖర్ అవినీతికి పాల్పడ్డాడు, జైల్లో పెడతామని ఇప్పటివరకు కనీసం ఎన్టీకే కూడా ముడతలేరు. ఏం చేస్తాం ఇటువంటి అబద్ధాలు చెప్పుకునేటువంటి? అందుకే మేము ఇలా ఒకటే అడుగుతున్నాం, ఇవి రెండు కూడా డ్రామా చేస్తా ఉన్నాయి. ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రవేశించారు, పాదయాత్ర జరుగుతూ ఉంది, చర్చ దాని మీద జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తీయాలి. దొంగలు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అంటున్నా, కాదనుకుంటే కాదనుకోని చెప్పుకొని అని కానీ పివి నరసింహరావు గురించి మాట్లాడి అరే చరిత్రలు ఇవ్వాలా లేటెస్ట్గా నీ 4 ఎమ్మెల్యేలు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ అన్న ముగ్గురు కాంగ్రెస్లే కదా, ఒక వ్యభిచారం ఒకసారి చేసినాక రెండోసారి వ్యభిచారం చేస్తే తప్పేది అనుకుంటున్నారు వాళ్ళు ఇలా?
ఓకే ఎస్ కుమార్ గారు ఏది మీరు చెప్పాలి కొన్నం ప్రభాకర్ గారు చెప్పింది విన్నాం తాతా మధు గారు చెప్పింది విన్నాం రాహుల్ గాంధీ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిపి నాటకం ఆడుతున్నాయని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు ఏం చెప్తారు మీరు ఇప్పుడు సరే ఆ విషయం అయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాతగా మాట్లాడినారు వారు అదొకటి క్లియర్గా అనిపించేది మన పొన్నం గారు మాట్లాడితే నాకు ఇక్కడ వాయిస్లో చిన్న ప్రాబ్లం అదే పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రను పెద్దగా తెలంగాణలో ప్రవేశించింది ప్రచారం రాకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నాయి అంటున్నారు ఈ అందరికీ తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాజకీయ చిత్రం వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు ఎవరితో కలిసిపోతున్నారు ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉదాహరణ చెప్పొచ్చు అయితే ఇప్పుడు మాట్లాడాలంటే ఈ మొత్తం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉండకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఉంది అని చెప్పి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్తాను చెప్పండి కుమార్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి వాటిని కూడా కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది అందులో భాగంగానే టీఆర్ఎస్లు కూడా చేసిందనే మాట వాటిలోనట్టుగా నాకు వినబడింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకలను కానీ మాట్లాడే పార్టీలను కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకులను కానీ కొనుగోలు చేసింది మంత్రి పదవులు ఇచ్చింది ఉద్యమకారులను అణగదొక్కింది ఏ పార్టీ మన అందరికి తెలుసు దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సిపిఐ కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకు ఓట్లు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద కొట్లాడతారని ఒక పేరున్నది ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు కలుపుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం రాజీనామా చేయకుండా తీసుకుపోయి మంత్రులు ఇచ్చారు కదా టీడీపీ వాళ్ళని కూడా మంత్రులు ఇచ్చారు కదా మీరు ప్రతిపక్షాల కోసం గొంతులు నొక్కేయడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం అది అది టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య అది భారతీయ జనతా పార్టీ కాదు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసిన సినిమా బూమరంగ్ అయింది ఇప్పుడు మీకు అందువల్లనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా ఇది జరగలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని చేర్చుకుంటున్నారండి సాక్షాత్ కేటీఆర్ గారు నల్లగొండలో వారు ఏం మాట్లాడారు కేటీఆర్ గారు ఒక ఏం పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని అది ఏం కాదా బీజేపీ మొదట చేరుమని చెప్పని ఫోన్లో మాట్లాడింది వైరల్ కాలేదా ఇదే చెప్తున్నటువంటి ఏరైతే నందకుమార్ గారు అందరి ఫోటోలతో సహా దిగినాయి ఇప్పుడు మీడియాలో పరిచితం అవుతున్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఇది పూర్తిగా మేము చేసే పని ఇంకో పని చేస్తున్నా చెప్పి వేరే మీద బట్టగలిసి మీల్ చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయ్యింది టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఓడిపోతున్నది టీఆర్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది దాంట్లో ఏం అనుమానం లేదు అయితే దానికోసం ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన చేయాలని వేరే రాష్ట్రాలను తీసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు ఇప్పటిదాకా మా కిషన్ రెడ్డి గారు చెప్పారు బండి సంజయ్ గారు చెప్పారు తప్పకుండా ఏ పార్టీ నుంచి వస్తానని చెప్పండి ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్తాము ఒకవేళ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి రావాలని చెప్తాం తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే ఇంకో ఉండి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నారు మీరు వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఆ పార్టీకి రాజీనామా వస్తే మాత్రమే తీసుకున్నాం మీ చూసినా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అది చెప్పండి కళ్యాణ్ గారు చెప్పండి కళ్యాణ్ గారు కుమార్ గారు అన్న మాట మీద నేనేమంటున్నా కుమార్ గారు అన్న మాట మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 13 మంది శాసనసభ్యులు ఇంకా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారని ఈ విధంగా కొనుక్కున్న తర్వాత రాజీనామా చేస్తారు కావచ్చు మీ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు సంతల మార్కెట్ ఓపెన్ మార్కెట్ పెట్టి బండి రాజగోపాల్ రెడ్డి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కున్నారని ఊరంతా కోడై కూస్తుంది కదా మీరు రేపు పొద్దున 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ స్టేట్మెంట్ ఉంది నాగర్ ఇప్పుడు ఇంప్లిమెంట్ వినిపిస్తే ఇప్పుడే అదే అంటే కళ్యాణ్ గారు నాకు టెక్నికల్ అదే మీరు ఒకసారి చెప్పండి వారు అంటే నాకైతే రావు నేను చెప్తున్నాను ఒక్క నిమిషం కుమార్ గారు పొన్నం ప్రభాకర్ గారు అన్నదానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను మీ అభ్యర్థి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు మీరు రాజగోపాల్ రెడ్డిని కొన్నారా 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొన్నారా అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు దాంతోపాటు మరో 10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు వాళ్ళు వస్తున్నారా అంటే వాళ్ళని కొనబోతున్నారా ఇలానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విసుగు వేసారిపోయి కనీసం ఎమ్మెల్యేలు కలవని ముఖ్యమంత్రిగా
మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా పేరు చాలా మంది నాయకులంతా కూడా ఆయన ప్రజాసమ్మేయుతంగా ఉన్నట్టు పార్టీలోకి రావాలనుకున్నమాట వాస్తవము. వాళ్ళందరూ కూడా దరఖాస్తు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలని చెప్పి చెప్పినాము. ఆయన ఎమ్మెల్యే చేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. పార్టీలు మారడము ప్రజాస్వామ్యం పార్టీ ఎవరికైనా పోయడం కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం జరగాలంటున్నాం. పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రశ్నించడం లేదు ఇక్కడ. పార్టీ ఫిరాయింపులకు కనీస చట్టాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు చేస్తున్న ఆగడాన్ని మీరు ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారము ఎవరు ఏ పార్టీలకు పోయినా కూడా రాజీనామా చేసి రమ్మని చెప్తున్నారు. రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 18,000 కోట్ల పని ఏం చెప్పనేది బ్రహ్మాండమైన ప్రచారం చేసినారు. మొత్తం గ్లోబల్ టెండర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సాక్షాత్ 40-45 ఏళ్ల కంచెలు వాళ్ళు కాంట్రాక్టర్లు వేసిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకున్నారు. అది వచ్చిందా రాలేదా తెలియదు, అదంతా తర్వాత విషయం. కానీ భారతీయ జనతా పార్టీలో చేరినందుకే అది ఎప్పుడో 5-6 నెలల కింద జరిగిన పని. అది ఆ 5-6 నెలల జరిగిన పనిలో జరిగిన కథగాని మూడు ఇప్పుడు ముంగడ పెట్టి అది ఇచ్చిన మాత్రమే చేర్చుకున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు చేరాలనుకున్నారు, రాజీనామా చేశారు, వచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది, ఎన్నికల్లో గెలవబోతున్నాడు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఆశ చూపి తీసుకొచ్చితే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారా? భారతీయ జనతా పార్టీ లేదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందా? ఆ 4 ఎమ్మెల్యేలు కానీ ఏ రాజగోపాల్ ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడదు. ఒక పద్ధతి ప్రకారం సిస్టంలో మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి తీసుకున్న విషయాన్ని ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడారు. మధుగారు ఇప్పుడు కుమార్ గారు చెప్పింది విన్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా విన్నారు మీరు. ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సైకిల్ గుర్తుపై గెలిచారు. ఆయనను తీసుకొని మంత్రిని చేసింది. సవిత ఇంద్రారెడ్డి ఆమె చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, ఆమెను తీసుకొని మీరు ఇప్పుడు మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అంటే మీరు చేర్చుకున్నారు కదా వాళ్ళను, వాళ్ళు బీజేపీ నుంచి బీజేపీలో చేరితే తప్పేంటి అనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల సంబంధించిన ఇష్యూ ఒకటండి. ఎమ్మెల్యేలని కొనుగోలు కోసం దొంగ స్వాముల ద్వారా మూటల ద్వారా అప్రోచ్ అయిన మాట వాస్తవం. తర్వాత మీకు ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. దాని గురించి ఏం తొందరపట్టలేదు. పోలీసు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళే బయటకు తీస్తారు ఎవరెవరు ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు. ఎందుకు తొందరపడటం ఎందుకు అంటున్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరున్నారు ఏందనేది బయటకు వస్తుంది, తొందర ఏం లేదు దాని గురించి. ఒకటి, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, ప్రజల తీర్పు అనేది రిజర్వ్ చేసి పెట్టి ఉంచారు. ఇక్కడ ఏంటంటే ఈ 3-4 ఎమ్మెల్యేలని కొనటం ద్వారా ఇక్కడ ఒకటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ మా ఎమ్మెల్యేలు దాన్ని తిప్పికొట్టారు. దానికి ఏదో ప్రగతి భవన్ వేదికగా కుట్ర జరిగింది, ప్రగతి భవన్ డైరెక్షన్లో జరిగింది. నేను కూడా అంటాను ప్రగతి భవన్ వేదిక కింద జరిగింది, అమిత్ షా డైరెక్షన్లో ఇది జరిగిందని నేను చెప్తాను. అమిత్ షా దీని బ్యాక్గ్రౌండ్, కిషన్ రెడ్డి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు. ఈ ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటారు, చేసుకొని మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం అంటే బీజేపీ పార్టీలో పోతేనేమో వాళ్ళు సంసారం చేయడానికి పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలకు వస్తే మాత్రం సంసారం చేయడానికి రాలేదు. అంటే వాళ్ళు ఏంది, అంటే వాళ్ళకు డిఫరెంట్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బీజేపీ రాగానే గంగానదిలో మునిగిపోయి ఒక పావన్లు పునీతులు అయిపోయినట్టు అనుకుంటారు. ఇక టీఆర్ఎస్లో రాగానే మూసీలో ఉన్న మురికాలలో మునిగినట్టు అనుకుంటారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కానీ తప్పు. ఎందుకంటే ఒకటి, మీ పార్టీలకి ఎవరు ఎందుకు వచ్చింది అనేది ఒక పాయింట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడులో అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన 4 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కానీ ఏం చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, లేదా ఈ కాల్లో ఉన్న ఇద్దరు చెప్పిన మాటలు కాదు, ఆయనే స్వయంగా నేను 3 సంవత్సరాల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాను, నాకు 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వచ్చింది, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పింది. అంటే 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల జాయిన్ అయ్యాడా బీజేపీలో, లేదా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా జాయిన్ అయ్యేవాడా? వారు సమాధానం చెప్పాలి. 2, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన కూడా, ఆయన మాట్లాడేది ఇక్కడ ఉన్న ప్రజలకి. మరి ఆయన చేసింది ఇప్పుడు, ఆయన ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు, 3.5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు. ఇవాళ బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీని తన్నేసి బీజేపీలో పోయిండు.
దాని గురించి చర్చ జరగదు. మధుగారు మధుగారు ఇక్కడ బీజేపీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్న ముగ్గురితో తమకు ఎలాంటి పాత్ర లేదు, అక్కడ ఉన్న నందు కావచ్చు మిగిలిన ఇద్దరు స్వామీజీలు కావచ్చు చెప్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వాళ్ళ నుంచి వస్తుంది. రేపు ఉదయం యాదగిరిగుట్టకు యాదాద్రికి బండి సంజయ్ వస్తాను, ప్రమాణానికి రావాలి అక్కడికి, కేసీఆర్ ఇట్లా మా ప్రమేయం ఉందని చెప్పాలంటున్నాడు. మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉన్నారా, నిరూపిస్తారా? యాదగిరి గుట్ట కడుతుంటే కేసీఆర్ గారు 100 ఆరోపణలు చేసిన బీజేపీ పార్టీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద వీళ్ళు నిజంగా విశ్వాసం ఉండుంటే ఆ ఆరోపణ మాట్లాడేవి. ఇయ్యాలొచ్చి మళ్ళీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారని, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద రకరకాల రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. గతంలో ఓటుకు నోటు కేసులో ఏ విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీని వెనకాల బయటకు వస్తారు. ఏమండి ఓటుకు నోటు కేసు ఏమైంది, పక్కకి వెళ్ళిపోయింది? ఓటుకు నోటు కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో, ఏం నడుస్తుంది అంతే, ఏం వెళ్ళిపోలేదండి, ఏం వెళ్ళిపోలేదు. సుప్రీంకోర్టు నడుస్తుంది, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు దానికి. ఇద్దరు చేసిన వాదనలు మీరు విన్నారు, ఇది మునుగోడు ఎన్నికల కోసమే జరిగిన స్కెచ్ అని మీరు అనుకుంటున్నారా? అసలు నిజంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం బీజేపీ చేసిందా, లేకుంటే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే ప్రయత్నంలో ఉన్నారా టీఆర్ఎస్ వాళ్ళు, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, రెండు విషయాలు నేను అడుగుతున్నా, దయచేసి వీటి మీద జవాబు చెప్పండి. చెప్పండి చెప్పండి. బండి సంజయ్ గారి స్టేట్మెంట్, మేము త్వరలో 13 మంది ఎన్నికలు వస్తాయి, 13 మంది సాధ్యం తప్పింది, రాజీనామా చేయించడం అన్న మాట మీద మా దగ్గర అయితే 13 మంది సంఖ్య లేదు, టీఆర్ఎస్లోనే కొనాలి. ఆ ప్రక్రియ నేను స్టార్ట్ చేసినా లేదా అనేది ఒకటి జవాబు. రెండవది, కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు సార్, ఇప్పుడు కళ్యాణ్ గారి కుమార్ గారు చెప్పండి, ప్రాబ్లం ఉంది ఇప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే మీరు 8 ఏళ్లలో మొత్తం ఇదే పని మీది, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అందరు వరుసగా అయితే బెదిరించి లేకపోతే తాయిలాలు ఇచ్చి అక్రమ కేసులు పెట్టి ఇవి కాంట్రాక్ట్లు ఇచ్చి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాదెవరు ముగ్గురు వచ్చారు, ఒక ఈటల రాజేందర్ గారు వచ్చినారు, ఒక వెంకరెడ్డి గారు వచ్చినారు ఆ స్థాయిలో. దానికే మొత్తం పిరాయింపులు చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్రేసే ప్రజలు చూడట్లేదా? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్లో మినిస్టర్ల లిస్టు తీయండి, ఎంతమంది చేస్తున్నారు? లాస్ట్కు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చేరిన వాళ్ళందరూ కూడా మినిస్టర్ చేశారు కదా, బహుజన్ సమాజ్ పార్టీని తీసుకున్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకున్నారు, ఈ అయ్యే ట్రేడ్ కాంగ్రెస్ నుంచి చేసిన వాళ్ళని తీసుకున్నారు, టీడీపీ వాళ్ళని చెప్పండి. కుమార్ గారు, నేను వాళ్ళకు నైతిక హక్కు లేదు. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలాసార్లు చెప్పారు, టీఆర్ఎస్ నేతలు చాలామంది టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. టచ్లో ఎలా ఉంటారండి, చేరాలనుకుంటే వచ్చి చేరిపోతారు, లేదంటే టచ్లో ఉన్నారంటే ఏంది, లావాదేవీలు నడుస్తున్నాయనా, లేకుంటే బేరసారాలు జరుగుతున్నాయనా, ఏంటి మీనింగ్? అది కాదు, మీరు అడిగిన కరెక్ట్ అది చెప్పండి. మాకు భారతీయ జనతా పార్టీగా ఎవరైనా చేరాలని అనుకున్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈటల రేందర్ గారి నాయకత్వంలో చేరికల కమిటీ అని చెప్పి వారు బయోడేటాలు వారి యొక్క అప్లీలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్కషన్ చేసి ఎస్ వీళ్ళని చేర్చుకోవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే వస్తే రాజీనామా చేసి రావాలా, లేకపోతే ఇతను వస్తే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారని ప్రామిస్ చేసిన వాళ్ళను ఒక స్క్రీనింగ్ చేసిన తర్వాత చేర్చుకుంటున్నాము. అది కమిటీ ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది, కానీ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీ లాగా రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలను, రాజీనామా చేయకుండా ఎంపీలను,
వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలను, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు రాజీనామా చేయకుండా. రాజీనామా చేయాలి అనే నిబంధన పెట్టి ఒక ట్రాన్స్పరెన్స్గా ఉండడం కోసము ఒక కమిటీని మేము నియమించుకొని ఆ కమిటీ ద్వారా చేరికలు ఉంటాయి. చేరికలు ఉంటే తప్పేం లేదు, డెమోక్రసీ అది. చేరికలు తప్పెట్లా తప్పబడతారు. కానీ ఇది ఇట్లా పార్టీ ప్రిరాంబుల్ చేస్తే అది రావట్లేదు సార్. అది పొన్నం గారు రావట్లేదు. అడగండి. పదమూడు మంది శాసనసభ్యులతోటి త్వరలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తామని చెప్తున్నారు. ఎవరా శాసనసభ్యులు? అందులో నిన్నటి నలుగురు ఉన్నారా లేదా? అది చెప్పండి కుమార్ గారు. తర్వాత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మధుగారికి చెప్తా ఉన్నాం, లక్ష్మీ నరసింహస్వామి మీద విశ్వాసం బీజేపీకి ఉందా లేదా పక్కన పెడదాం. టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు చర్చలో పాల్గొని ప్రమాణం చేయడానికి వస్తారా తెలుసుకోండి. ఓకే, పొన్నం గారు మీరు అడిగిన రెండు వాళ్ళని అడుగుతాను. కుమార్ గారు, 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు, ఉప ఎన్నికలు రానున్నాయని బండి సంజయ్ గారు చెప్పారు. వాళ్ళు ఎవరు 13 మంది? ఆ 13 మందిలో ఈ నలుగురు కూడా ఉన్నారా అనేది పొన్నం గారి ప్రశ్న. ఇప్పుడు నిత్యము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫోన్లో వీడియోల ద్వారా కనబడుతూ కేసీఆర్ పడుతూ చేరండి రారండి మీకు ఇది ఇస్తాము అది చేస్తాను, నిన్నగాక మొన్న మొదట చేరండి దాసు శ్రావణ్ తీసుకొని ఇంకో పార్టీలో తీసుకొని కౌన్సిల్ చైర్మన్ను స్వామిగౌడుని తీసుకొని వీళ్ళందరినీ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి చెప్పిన సందర్భంగా మా బండి సంజయ్ గారు భాజపా చేస్తారు మా మీ యొక్క అప్రజా వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ అది మేము మీడియా ద్వారా ఎందుకు చెప్తాము? ఎవరు జాయిన్ అవుతారో ఏం చేస్తారో మా పార్టీ అంతర్గత విషయం, పార్టీ అంతర్గత విషయాలు. మీ బండి సంజయ్ మాత్రమే మాట్లాడిండు, ఇంతమంది చేరుతాను టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మాట్లాడలేదు. మీరు భాజపాగా ఓపెన్ జాయిన్ అవుతారని చెప్పిండు. కళ్యాణ్ గారు చూపిస్తారండి, వారు ఎప్పుడు చెప్పారనేది ఏం కూడా చూపిస్తారు. ఇప్పుడు మా చాలా మంది మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఒక్కరికి మేము నలుగురిని తీసుకుంటామని చెప్పి చెప్పినారు. ఒక్క ఎమ్మెల్యే పోయినందుకు మాకు భిక్షమే గౌడ్ తీసుకున్నాము. చెప్పలేదు కుమార్ గారు నిన్న సభ్యులు మాకు ఆ టచ్లో కాదు కదా, వాళ్ళ అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎన్నడూ కూడా మాకు తెలియనే తెలియదు. అది కూడా మహబూబ్ ఈ బునుగోడు ఎన్నికల సంబంధంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా దృష్టి మళ్ళుతుంది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ దృష్టి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతుంది రాజీనామా చేయించారని. ఒకసారి దృష్టి మళ్ళినా దృష్టి మళ్ళకపోయినా మీ క్యాండిడేట్ అనేది ఇక్కడ ఓడిపోవడం గ్యారంటీ. యాదాద్రికి వెళ్తున్నారా ప్రమాణానికి? మా మేము ఇందులో ఏం చేయలేదు, మా తప్పు లేదని చెప్తారా? ముందు ఏమండి యాదాద్రికి వెళ్ళటం మాకు కొత్త కాదు. యాదాద్రి పునర్నిర్మాణం దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం. ముందు చట్టం దాని పని చేసుకోనివ్వండి. బండి సంజయ్కి లేస్తే గుడి తప్ప ఇంకోటి కనపడదు. ఎందుకంటే గుడి రాజకీయం చేసేవాడు కాబట్టి గుళ్ళకు చుట్టూ తిరుగుతాడు. మేము ప్రజల రాజకీయం చేసేవాళ్ళం కాబట్టి ప్రజల చుట్టూ తిరుగుతాం. అందుకోసం ఆయన గుళ్ళ చుట్టూ తిరగమనండి, మేము ప్రజల చుట్టూ తిరుగుతాం. మాకేం ఇబ్బంది లేదు. మేము గుడి కట్టించింది మేము, రేపు దాని మీద గౌరవం ఉన్నది మేము 10 సార్లు పోతాం. ఆయనకు దాని మీద విశ్వాసం నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన. దాని మీద 100 సార్లు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గుడి దగ్గర రమ్మండి. గుడి కాదు, ముందు చట్టం దాని పని దాన్ని చేయనియండి. చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. మాకేం అభ్యంతరం లేదు. మా లక్ష్మీ నరసింహస్వామి మాకు ఖచ్చితంగా మాకు ఆశీస్సులు ఉన్నాయి. బ్రహ్మాండ పార్టీని కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కళ్యాణ్ గారు, అందుకోసం ఇబ్బంది ఏం లేదండి. కళ్యాణ్ గారు, అందుకోసం నిన్న దగ్గర పోవటం మాకేం చట్టం ఆయన తాతాజీ చెప్పండి ప్రభాకర్ గారు, తాతాజీ గారు చెప్పినట్టుగా చట్టం తన పని చేసుకోమంటే చట్టం తన పని తను చేసుకోవాలంటే నిన్న ముగ్గురు స్వాములను అరెస్ట్ చేసారు. కానీ ఏ బేరసారాలు చేసిన 4 MLAలు నేరుగా ప్రగతి భవన్ పోయినారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించండి. అప్పుడు కదా చట్టం తన పని తన చేసుకోబోతున్నట్టు విశ్వాసం పెరుగుతుంది. కంప్లైంట్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయరు. ఎవరి మీద కంప్లైంట్ అరెస్ట్ చేస్తారు? నిన్ను కూడా తీసుకోనేస్తారా? కంప్లైంట్ చేసింది ఎమ్మెల్యేలే కదా, ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? బేరసారాలు వాళ్ళ గురించే కదా జరిగినాయి.
మొత్తానికి ఇది మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెల మూడవ తేదీన ప్రభాకర్ గారు, తాతా మధు గారు, ఎస్ కుమార్ గారు, ఇది లంచ్ అవర్ డిబేట్. ఫామ్ హౌస్ పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి, దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రాజేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కమలనాథులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇటు టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రగతి భవన్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. అటు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యవర్తులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో ఎలాంటి నగదు పట్టుబడినట్లు పోలీసులు చెప్పకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నలుగురు ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయల డీల్ ప్రయత్నాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు దాన్ని ఎలా నిరూపిస్తారన్న దానిపై ఇప్పుడు భవిష్యత్ రాజకీయం మారబోతుంది. ఇటు ఎఫ్ఐఆర్లో బీజేపీ అని ప్రస్తావించడాన్ని కమలనాథులు తప్పుబడుతున్నారు. మధ్యవర్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. ఈ విషయంలో తమను లాగడంపై సిబిఐకి, ఈసీకి, హైకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు బైపోల్కు ముందు బయటపడ్డ ఈ వ్యవహారం మరోసారి బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చిచ్చురాజేస్తుంది. అసలు ఇంతకీ నిన్న రాత్రి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? వందల కోట్ల రూపాయలతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తులు ముగ్గురు ప్రయత్నించారు. అయితే ఆ మధ్యవర్తులు ఎవరు? వారి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ పెద్దలకి ఆ మధ్యవర్తులకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఫామ్ హౌస్లో ఎంత డబ్బు దొరికింది పోలీసులకి? ఎలాంటి డబ్బు దొరకకుండా పోలీసులు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మనతో చర్చించేందుకు లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్, దాంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో మనం ముందు మాట్లాడదాం. తాత మధు గారు చెప్పండి, మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది? నిజంగా మీ నలుగురు ఎమ్మెల్యేలని 400 కోట్లకు, 100 కోట్లు అంటే ఎఫ్ఐఆర్ చెప్తున్న ప్రకారం ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు, మిగిలిన ముగ్గురికి 50 కోట్లు, అలా చూసుకున్నా 250 కోట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం, ఇంత మొత్తం వెచ్చించి మీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? కళ్యాణ్ గారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు అనేటువంటి ఉండకూడదు, ఏకపక్ష ఏకపార్టీ పాలననే ఉండాలి, దానికి మోడీనే నాయకుడిగా ఉండాలనే ఒక సిద్ధాంతంతో ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పనిచేస్తుంది. మాకు తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గోవాలో, అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూరగొట్టినటువంటి ఘనచరిత్ర బీజేపీ సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడు కూడా ఏదైతే సిద్ధాంతాలు ఉన్నా విలువలు కాపాడే నాయకత్వం ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్నటువంటి రోజుల్లో దానికి ఈరోజు మోడీ నాయకత్వానికి క్లియర్గా తేడా కనిపిస్తుంది. వాళ్ళకు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, ఎవరు ప్రతిపక్షం ఈ భారతదేశంలో ఉండొద్దు, ఏకపార్టీ పాలన కావాలి అనే ఏకైక లక్ష్యంతో గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మహారాష్ట్రలో నిట్టనిలువుగా బాల్ ఠాకరే గారు పెట్టినటువంటి పార్టీని 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనేసేసి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేసుకొని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ఈరోజు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అక్కడ చేశారు. మధ్యప్రదేశ్లో సేమ్ థింగ్, కమల్నాథ్ గవర్నమెంట్ని అదే పద్ధతిలో గొలగొట్టారు, గోవాలో అదే చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలంగాణ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఇన్సిడెంట్కి ముందే ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్లు విన్నా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మాకు ఈ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఇంతమంది టచ్లో ఉన్నారు, రేపు మేము షాక్ ఇవ్వబోతున్నాం, ఇది ఒక పెద్ద బ్లో అవ్వబోతుంది అంటే ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. డబ్బులకు ఎరబడతారా, ఈడీని ఉసిగొలుపుతారా, సిబిఐని ఉసిగొలుపుతారా, ఐటీని ఉసిగొలుపుతారా, ఇవన్నీ ఉసిగొలిపే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏంటంటే లొంగ తీసుకునే కార్యక్రమం.
లొంగిపోయి బీజేపీలో చేరిన వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా పునీత గంగానదిలో స్నానం చేసి పవిత్రులైనటువంటి వాళ్ళలాగా వాళ్ళు మాత్రం బీజేపీలో ప్రశాంతంగా జీవితం. మధుగారు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ నిజంగానే 250 కోట్ల కొన్నా ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కోల్పోతుంది? నలుగురు ఎమ్మెల్యేల ముగ్గురు ఏ పార్టీలో అడగండి. ఆ ముగ్గురు మీరు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, అది కూడా కరెక్టే. అందులో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు చెప్తే ఎట్లా? పొన్నం ప్రభాకర్ గారు మీరు అడ్డంగా మాట్లాడితే మధుగారు చెప్పండి, మీ చరిత్ర మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మీకేం కొత్త? మీరు పివి నరసింహరావు గారి ముందు నుంచి మీ సీతారాం కేసరి గారు చంద్రస్వామి దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇందిరా గాంధీ ఏం చేసింది మాట్లాడుకోవాల్సి, రామ్లాల్ గురించి మాట్లాడుకోవాల్సి మాట్లాడాల్సి. మీరు మాట్లాడేదానికి పివి నరసింహరావు గురించి తాత మధు మాట్లాడితే ఎట్లా? తాతకు దగ్గులు నేర్పినట్టు ఊరుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పివి నరసింహరావు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? పివి నరసింహరావు 5 ఏళ్ళు సుస్థిరంగా ప్రభుత్వం నడిపి నీలక్క మెజారిటీ ఉంటే కూడా నీలక్క ఎమ్మెల్యేలను అనుకోలే, మెజారిటీ ఉంటే కూడా ఎమ్మెల్యేలను అనుకోలే. బుద్ధి లేక పార్టీలో కూడా పూర్తిగా ఆల్రెడీ 3 వేల ఎమ్మెల్యేలు మళ్ళీ అమ్ముడు పోతారు. ఒక్కసారి వ్యభిచారం చేసినాక రెండోసారి వ్యభిచారం చేయడానికి ఏ ఇబ్బంది అనుకుంటారు వాళ్ళు? మీరేం చేశారు? ఒక్కసారి వ్యభిచారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకోసారి వ్యభిచారం చేశారని రెడీ మార్కెట్ లో పెట్టారు. మీరు రంజిత్ రెడ్డి వస్తాడు, రఘునందన్ రావు వస్తాడు, మీరు చెప్తారు. వాళ్ళు అంటారు 4 ఎమ్మెల్యేలు లక్షలు మొత్తం మాలు పేరేయాలి కంటే హీనమై పెరిగాల రాష్ట్రంలో. ఎమ్మెల్యే ఎంపీలు అంటే విలువ లేకుండా రాజకీయ పార్టీలకు కళ్యాణ్ గారు వినండి, వాళ్ళు చెప్పేది ఎట్లా వింటారు సార్? మొత్తం రామాయణం వాళ్ళ చరిత్ర తీసుకుంటే భారతీయ కళ్యాణ్ గారు మీరు ముందు నాతో మాట్లాడాలి. మీరు ఇలా నేను వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మధు గారు ఒక్క నిమిషం ఆగండి. అరే నేను మాట్లాడే వినిపించుకోలేని ఆయన కూడా ఎట్లుండే ఒక మాజీ ఎంపీ మాట్లాడే కొత్త నేర్చుకోమనండి. మధు గారు ఒక్క నిమిషం ఆగండి. నీకంటే ఎక్కువ మాట్లాడతా, నీకంటే ఎక్కువ కొట్లాడతా, నాకే ఇబ్బంది లేదు. కామన్ సెన్స్ మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు ఒక నిమిషం మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోండి. చెప్పండి జాగ్రత్త, ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. ఆయన చెప్పిన రామాయణంతో వినడానిక బరాబర్ ఉండాలి. వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ జరగాల్సింది. వ్యభిచారం నీ ముగ్గురు ఎమ్మెల్యేలు నా పార్టీలే కదా అంటున్నా. భారత రామాయణం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పండి, నిజంగానే మీరు అంటున్నారు కదా శ్రీరామచంద్ర గాంధీ తాతతో ఫోటోలు వేసుకున్నారు పొద్దుగాలు వేస్తే రాత్రి తాగంది మంత్రులు నిద్ర పోయిన కళ్యాణ్ గారు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు నీ ఉడుతూపులకి భయపడే వాళ్ళు లేడు. పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆగాలి ఒక నిమిషం. మధు గారు ఒక్క నిమిషం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు ఇది వ్యక్తిగత దూషణలు కాదు, ఇక్కడ ఒక్క నిమిషం ఇది ఇష్యూ బేస్డ్ గా చర్చ జరుగుతుంది. చాలా పెద్ద ఇష్యూ. ఎమ్మెల్యేలను సంతలో వస్తువుల్లా కొనుగోలు చేయడం అనేది చాలా అందరూ అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరని కాదు, అన్ని పార్టీలు ఆలోచించాలి ఇది. ప్రభాకర్ గారు మీరు చెప్పాలి, మీరు చెప్తున్నారు మీ ముగ్గురు ఎమ్మెల్యేలనో లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలనో టీఆర్ఎస్ కొంటుంది అని చెప్పారు. మీ పార్టీ గుర్తుపై గెలిచి మీ చేతి గుర్తుపై వెలిసి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి కదా. ఎమ్మెల్యేలకు నైతికత లేని వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చారని వాళ్ళంటే ఏం చెప్తారు? అరే మీరు నువ్వు కళ్యాణ్ గారు మీరు ఇట్లాంటి ఇప్పుడు నైతికత గురించి మాట్లాడితే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం మేము ఆనాడు. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న 4 ఎమ్మెల్యేలు పోయి ట్రాప్ చేసిర్రా, బేరసారాలు చేసిర్రా, వాళ్ళొచ్చి బేరసారాలు చేసిరా, వీళ్ళొచ్చి బేరసారాలు చేసిరా చర్చ కాదు. నేను ఒకటే అడుగుతాను, నిజ నిజాలు బయలుదేరాలంటే బయటికి రావాలంటే
మీరు ముగ్గురు స్వాముల మీద ఎట్లయితే అరెస్ట్ చేసి కేసు పెట్టిరో నలుగురు ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయండి. చేసి వాళ్ళని వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు అక్కడ పోలీసుకు దొరకగానే చక్కగా ప్రగతి భవన్ పోయినట్టు అంత అక్కడి నుంచి డ్రాఫ్ట్ వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో తక్కువ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తే అని అంటున్నాం. ఊరికే వీధిలో కొట్లాడుకున్నట్టు వీళ్ళు కొట్లాడుకోగానే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు 8 ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బండి సంజయ్తో పాటుగా అమిత్ షా దాకా ప్రధానమంత్రి దాకా చంద్రశేఖర్ అవినీతికి పాల్పడ్డాడు. జైలు పెడతామని ఇప్పటి వరకు కనీసం ఎన్టీకే కూడా ముడతలేరు. ఏం చేస్తాం ఇటువంటి అబద్ధాలు చెప్పుకునేటువంటి అందుకే మేము ఇలా ఒకటే అడుగుతున్నాం. ఇవి రెండు కూడా డ్రామా చేస్తా ఉన్నాయి. ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రవేశించారు, పాదయాత్ర జరుగుతూ ఉంది, చర్చ దాని మీద జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తీయాలని దొంగలు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అంటున్నా. కాదనుకుంటే కాదనుకోని చెప్పుకోనియని కానీ పివి నరసింహరావు గురించి మాట్లాడి అరే చరిత్రలు ఇవ్వాలా, లేటెస్ట్గా నీ నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ అన్న ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒక వ్యభిచారం ఒకసారి చేసినాక రెండోసారి వ్యభిచారం చేస్తే తప్పేది అనుకుంటారు వాళ్ళు ఇలా. ఓకే ఎస్ కుమార్ గారు ఇది మీరు చెప్పాలి, కొందం ప్రభాకర్ గారు చెప్పింది విందాం, తాత మధు గారు చెప్పింది విందాం. రాహుల్ గాంధీ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిపి నాటకం ఆడుతున్నాయని కొందం ప్రభాకర్ గారు అంటున్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సరే ఆ విషయం అయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాతగా మాట్లాడినారు వారు, అది ఒకటి క్లియర్గా అనిపించేది. మన పొన్నం గారు మాట్లాడితే నాకు ఇక్కడ వాయిస్లో చిన్న ప్రాబ్లం. అదే పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రను పెద్దగా తెలంగాణలో ప్రవేశించింది ప్రచారం రాకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నాయి అంటున్నారు. ఈ అందరికీ తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు ఎవరితో కలిసిపోతున్నారు, ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉదాహరణ చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాట్లాడాలంటే ఈ మొత్తం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉండకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఉంది అని చెప్పి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి కుమార్ గారు. కళ్యాణ్ గారు చేస్తాను, మీకు వినబడకుండా మళ్ళీ చెప్తాను. చెప్పండి కుమార్ గారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది, అందులో భాగంగానే టీఆర్ఎస్లు కూడా చేసింది అనే మాట వాటిలోనట్టుగా నాకు వినబడింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకలను కానీ మాట్లాడే పార్టీలను కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకులను కానీ కొనుగోలు చేసింది, మంత్రి పదవులు ఇచ్చింది, ఉద్యమకారులను అణగదొక్కింది ఏ పార్టీ మన అందరికి తెలుసు, దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకు ఓట్లు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద కొట్లాడతారని ఒక పేరున్నది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు కలుపుకున్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం రాజీనామా చేయకుండా తీసుకుపోయి మంత్రులు ఇచ్చారు కదా, టీడీపీ వాళ్ళని కూడా మంత్రులు ఇచ్చారు కదా. మీరు ప్రతిపక్షాల కోసం గొంతులు నొక్కేయడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం. అది అది టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య, అది భారతీయ జనతా పార్టీ కాదు. ఇక్కడ 4 ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసిన సినిమా బూమరంగ అయింది ఇప్పుడు మీకు. అందువల్ల ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఇది జరగలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని చేర్చుకుంటున్నాడు, సాక్షాత్ కేటీఆర్ గారు నల్లగొండల వారు వారు ఏం మాట్లాడారు, కేటీఆర్ గారు ఒక ఏం పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని అది ఏం కాదయా బీజేపీ మొదట చేరమని చెప్పి అని ఫోన్లో మాట్లాడింది వైరల్ కాలేదా. ఇదే చెప్తున్నటువంటి ఏదైతే నందకుమార్ గారు అందరి ఫోటోలతో సహా దిగినాయి, ఇప్పుడు మీడియాలో పరిచితం అవుతున్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది పూర్తిగా మేము చేసే పని ఇంకో పని చేస్తున్నాం చెప్పి వేరే మీద బట్టగలిసి మీల్ చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఓడిపోతున్నది, భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే దానికోసం ఈ 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన చేయాలని వేరే రాష్ట్రాలను తీసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పటిదాకా మా కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, తప్పకుండా ఏ పార్టీ నుంచి వస్తానని చెప్పండి, ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్తాం. ఒకవేళ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి రావాలని చెప్తాం తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే ఇంకో ఉండి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నారు మీరు, వాళ్ళు కూడా రాజీనామా చేయలేదు చేయడం వల్ల డబ్బులు తీసుకున్నట్లు మనం అనుకోలేం కదా కుమారన్న. ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఆ పార్టీకి రాజీనామా వస్తే మాత్రమే తీసుకున్నాం మీ చూసినారు, ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అది చెప్పండి కళ్యాణ్ గారు, చెప్పండి కళ్యాణ్ గారు. కుమార్ గారు అన్న మాట మీద నేనేమంటున్నా, కుమార్ గారు అన్న మాట మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
13 మంది శాసనసభ్యులు ఇంకా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారని. ఈ విధంగా కొనుక్కున్న తర్వాత రాజీనామా చేస్తారు కావచ్చు. ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్, మీరు సంతల మార్కెట్ ఓపెన్ మార్కెట్ పెట్టి బండి రాజగోపాల్ రెడ్డి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కున్నారని ఊరంతా కోడై కూస్తుంది కదా. మీరు రేపు పొద్దున 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ స్టేట్మెంట్ ఉంది నాగర్. ఇప్పుడు ఇన్ఫ్యూమెంట్ వినిపిస్తే ఇప్పుడే అదే అంటే కళ్యాణ్ గారు నాకు టెక్నికల్ అది మీరు ఒకసారి చెప్పండి వారు అంటే నాకైతే రావు. నేను చెప్తున్నాను ఒక్క నిమిషం కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అన్నదానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను. మీ అభ్యర్థి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. మీరు రాజగోపాల్ రెడ్డిని కొన్నారా, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొన్నారా అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు. దాంతోపాటు మరో 10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో కక్షలో ఉన్నారని రాజీనామా చేస్తున్నారు. మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు వాళ్ళు వస్తున్నారా అంటే వాళ్ళని కొనబోతున్నారా ఇలానే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విసుగు వేసారిపోయి కనీసం ఎమ్మెల్యేలు కలవని ముఖ్యమంత్రిగా, మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా, ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పేరు చాలా మంది నాయకులంతా కూడా ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్టు పార్టీలోకి రావాలనుకున్నమాట వాస్తవము. వాళ్ళందరూ కూడా దరఖాస్తు కండిషన్ ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలని చెప్పి చెప్పినాము. ఆయన ఎమ్మెల్యే చేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. పార్టీలు మారడము ప్రజాస్వామ్యం పార్టీ ఎవరికైనా పోయడం కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం జరగాలంటున్నాం. పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రశ్నించడం లేదు ఇక్కడ. పార్టీ ఫిరాయింపులకు కనీస చట్టాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు చేస్తున్న ఆగడాన్ని మీరు ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారము ఎవరు ఏ పార్టీలకు పోయినా కూడా రాజీనామా చేసి రమ్మని చెప్తున్నారు. రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 18,000 కోట్ల పని అని చెప్పనేది బ్రహ్మాండమైన ప్రచారం చేసినారు. మొత్తం గ్లోబల్ టెండర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సాక్షాత్ 40-45 ఏళ్ల కంచెలు వాళ్ళు కాంట్రాక్టర్లు వేసిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకున్నారు. అది వచ్చిందా రాలేదా తెలియదు, అదంతా అది తర్వాత విషయం. కానీ భారతీయ జనతా పార్టీలో చేరినందుకే అది ఎప్పుడో 5-6 నెలల కింద జరిగిన పని. అది ఆ 5-6 నెలల జరిగిన పనిలో జరిగిన కాదు కానీ మూడు ఇప్పుడు ముంగడ పెట్టి అది ఇచ్చిన మాత్రమే చేర్చుకున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు చేరాలనుకున్నారు, రాజీనామా చేశారు, వచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది, ఎన్నికల్లో గెలవబోతున్నాడు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఆశ చూపి తీసుకొచ్చితే ఏమవుతుంది ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారా, భారతీయ జనతా పార్టీ లేదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందా, ఆ 4 ఎమ్మెల్యేలు కానీ ఏ రాజగోపాల్ అది ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడదు. ఒక పద్ధతి ప్రకారం సిస్టంలో మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకున్న విషయాన్ని ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడదు. మధుగారు ఇప్పుడు కుమార్ గారు చెప్పింది విన్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా విన్నారు. మీరు ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు సైకిల్ గుర్తుపై గెలిచారు, ఆయనను తీసుకొని మంత్రిని చేసింది. సవిత ఇంద్రారెడ్డి ఆమె చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, ఆమెను తీసుకొని మీరు ఇప్పుడు మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అంటే మీరు చేర్చుకున్నారు కదా వాళ్ళను, వాళ్ళు బీజేపీ నుంచి బీజేపీలో చేరితే తప్పేంటి అనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల సంబంధించిన ఇష్యూ ఒకటండి. ఎమ్మెల్యేలని కొనుగోలు కోసం దొంగ స్వాముల ద్వారా మూటల ద్వారా అప్రోచ్ అయిన మాట వాస్తవం. తర్వాత మీకు ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. దాని గురించి ఏం తొందరపట్టలేదు. పోలీసు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళే బయటకు తీస్తారు ఎవరెవరు ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు. ఎందుకు తొందరపడటం, ఎందుకు అంటున్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరున్నారు ఏందనేది బయటకు వస్తుంది, తొందర ఏం లేదు దాని గురించి. ఒకటి, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, ప్రజల తీర్పు అనేది రిజర్వ్ చేసి పెట్టి ఉంచారు. ఇక్కడ ఏంటంటే ఈ 3-4 ఎమ్మెల్యేలని కొనటం ద్వారా ఇక్కడ ఒకటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ మా ఎమ్మెల్యేలు దాన్ని తిప్పికొట్టారు. దానికి ఏదో ప్రగతి భవన్ వేదికగా కుట్ర జరిగింది, ప్రగతి భవన్ డైరెక్షన్లో జరిగింది. నేను కూడా అంటాను ప్రగతి భవన్ వేదిక కింద జరిగింది, అమిత్ షా డైరెక్షన్లో ఇది జరిగిందని నేను చెప్తాను. అమిత్ షా దీని బ్యాక్గ్రౌండ్, కిషన్ రెడ్డి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు. ఈ ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటారు, చేసుకొని మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం అంటే బీజేపీ పార్టీలో పోతేనేమో వాళ్ళు సంసారం చేయడానికి పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలకు వస్తే మాత్రం సంసారం చేయడానికి రాలేదు. అంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళకు డిఫరెంట్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బీజేపీ రాగానే గంగానదిలో మునిగిపోయి ఒక పావన్లు పునీతులు అయిపోయినట్టు అనుకుంటారు. ఇక టీఆర్ఎస్లో రాగానే మూసీలో ఉన్న మురికాలలో మునిగినట్టు అనుకుంటారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ. కానీ తప్పు, ఎందుకంటే
ఒకటి మీ పార్టీలకు ఎవరు ఎందుకు వచ్చిననేది ఒక పాయింట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడులో అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కానీ ఏం చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, లేదా ఈ కాల్లో ఉన్న ఇద్దరు చెప్పిన మాటలు కాదు, ఆయనే స్వయంగా నేను 3 సంవత్సరాల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాను, నాకు 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వచ్చింది, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పింది. అంటే 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల జాయిన్ అయ్యాడా బీజేపీలో, లేదా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా జాయిన్ అయ్యేవాడా, వారు సమాధానం చెప్పాలి. రెండు, ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన కూడా ఆయన మాట్లాడేది ఇక్కడ ఉన్న ప్రజలకి, మరి ఆయన చేసింది ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు, 3.5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు. ఇవాళ బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీని తన్నేసి బీజేపీలో పోయిండు, దాని గురించి చర్చ జరగదు. మధుగారు ఒకటి చెప్పొచ్చండి, బీజేపీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్న ముగ్గురితో తమకు ఎలాంటి పాత్ర లేదు, అక్కడ ఉన్న నందు కావచ్చు మిగిలిన ఇద్దరు స్వామీజీలు కావచ్చు చెప్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వాళ్ళ నుంచి వస్తుంది. రేపు ఉదయం యాదగిరిగుట్టకు యాదాద్రికి బండి సంజయ్ వస్తాను, ప్రమాణానికి రావాలి అక్కడికి, కేసీఆర్ ఇట్లా మా ప్రమేయం ఉందని చెప్పాలంటున్నాడు. మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉన్నారా, నిరూపిస్తారా? యాదగిరి గుట్ట కడుతుంటే కేసీఆర్ గారు 100 ఆరోపణలు చేసిన బీజేపీ పార్టీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద వీళ్ళు నిజంగా విశ్వాసం ఉండుంటే ఆ ఆరోపణ మాట్లాడేవి. ఇవాళొచ్చి మళ్ళీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారని, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద రకరకాల రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. గతంలో ఓటుకు నోటు కేసులో ఏ విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది, దీని వెనకాల బయటకు వస్తారు. ఓటుకు నోటు ఏమంటారు, ఏమండి ఓటుకు నోటు కేసు ఏమైంది, పక్కకి వెళ్ళిపోయింది, ఓటుకు నోటు కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో, ఏం నడుస్తుంది అంతే, ఏం వెళ్ళిపోలేదండి, ఏం వెళ్ళిపోలేదు, సుప్రీంకోర్టు నడుస్తుంది, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు దానికి. ఏమంటున్నారు, ఇద్దరు చేసిన వాదనలు మీరు విన్నారు, ఇది మునుగోడు ఎన్నికల కోసమే జరిగిన స్కెచ్ అని మీరు అనుకుంటున్నారా? అసలు నిజంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం బీజేపీ చేసిందా, లేకుంటే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే ప్రయత్నంలో ఉన్నారా టీఆర్ఎస్ వాళ్ళు, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, రెండు విషయాలు నేను అడుగుతున్నా, దయచేసి వీటిపై జవాబు చెప్పండి. చెప్పండి చెప్పండి. బండి సంజయ్ గారి స్టేట్మెంట్, మేము త్వరలో 13 మంది ఎన్నికలు వస్తాయి, 13 మంది స్థానిక సభ్యుని రాజీనామా చేయడం అన్న మాట మీద మా దగ్గర అయితే 13 మంది సంఖ్య లేదు, టీఆర్ఎస్ వల్లనే కొనాలి, ఆ ప్రక్రియ నేను స్టార్ట్ చేసినా లేదా అనేది ఒక జవాబు. రెండవది, కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు సార్, ఇప్పుడు కళ్యాణ్ గారి ప్రాబ్లం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు అడిగింది అదే కదా. తదగారు మాట్లాడితే ఏమన్నారంటే, ఈ 8 సంవత్సరాలు మా దగ్గర కట్టింది, మీరు 8 ఏళ్లలో మొత్తం ఇదే పని మీది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అందరు వరుసగా అయితే బెదిరించి, లేకపోతే తాయిలాలు ఇచ్చి అక్రమ కేసులు పెట్టి ఇవి కాంట్రాక్ట్లు ఇచ్చి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాదెవరు ముగ్గురు వచ్చారు, ఒక ఈటల రాజేందర్ గారు వచ్చినారు, ఒక వెంకరెడ్డి గారు వచ్చినారు ఆ స్థాయిలో, దానికే మొత్తం ఫిరాయింపులు చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్రేసే ప్రజలు చూడట్లేదా? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్లో మినిస్టర్ల లిస్టు తీయండి, ఎంతమంది చేస్తున్నారు? లాస్ట్కు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చేరిన వాళ్ళని కూడా మినిస్టర్ చేశారు కదా, బహుజన్ సమాజ్ పార్టీని తీసుకున్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళని గెలిచిన వాళ్ళని తీసుకున్నారు, ఈ అయ్యే ట్రేడ్ కాంగ్రెస్ నుంచి చేసిన వాళ్ళని తీసుకున్నారు, టీడీపీ వాళ్ళని చెప్పండి. కుమార్ గారు, వాళ్ళకు నైతిక హక్కు లేదు. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలాసార్లు చెప్పారు,
టీఆర్ఎస్ నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. టచ్ లో ఎలా ఉంటారండి? చేరాలనుకుంటే వచ్చి చేరిపోతారు, లేదంటే టచ్ లో ఉన్నారంటే లావాదేవీలు నడుస్తున్నాయనా, లేకుంటే బేరసారాలు జరుగుతున్నాయనా, ఏంటి మీనింగ్? అది కాదు, మీరు అడిగిన కరెక్ట్ అది చెప్పండి. మాకు భారతీయ జనతా పార్టీగా ఎవరైనా చేరాలని అనుకున్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈటల రేందర్ గారి నాయకత్వంలో చేరికల కమిటీ అని చెప్పి వారు బయోడేటాలు వారి యొక్క అప్లీలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్కషన్ చేసి ఎస్ వీళ్ళని చేర్చుకోవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే వస్తే రాజీనామా చేసి రావాలా, లేకపోతే ఇతను వస్తే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారని ప్రామిస్ చేసిన వాళ్ళను ఒక స్క్రీనింగ్ చేసిన తర్వాత చేర్చుకుంటున్నాము. అది కమిటీ ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది. కానీ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీ లాగా రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలను, రాజీనామా చేయకుండా ఎంపీలను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు రాజీనామా చేయకుండా. రాజీనామా చేయాలి అనే నిబంధన పెట్టి ఒక ట్రాన్స్పరెన్స్గా ఉండడం కోసము ఒక కమిటీని మేము నియమించుకొని ఆ కమిటీ ద్వారా చేరికలు ఉంటాయి. చేరికలు ఉంటే తప్పేం లేదు, డెమోక్రసీ అది. చేరికలు తప్పెట్లాంటి తప్పు పడతారు, కానీ ఇది ఇట్లా పార్టీ పిరాంబుల్ చేస్తే తప్పది. అది రావట్లేదు సార్, అది పొన్నం గారు రావట్లేదు. పొన్నం గారు అడగండి. 13 మంది శాసనసభ్యులతోటి త్వరలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తామని చెప్తున్నారు. ఎవరా శాసనసభ్యులు? అందులో నిన్నటి 4 ఉన్నారా లేదా అది చెప్పండి కుమార్ గారు. తర్వాత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మధు గారికి చెప్తా ఉన్నాం, లక్ష్మీ నరసింహస్వామి మీద విశ్వాసం బీజేపీకి ఉందా లేదా పక్కన పెడదాం. టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు చర్చలు పాల్గొని ప్రమాణం చేయడానికి వస్తారా రారా తెలుసుకోండి. ఓకే పొన్నం గారు, మీరు అడిగిన రెండు వాళ్ళని అడుగుతాను. కుమార్ గారు, 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు, ఉప ఎన్నికలు రానున్నాయని బండి సంజయ్ గారు చెప్పారు. వాళ్ళు ఎవరు 13 మంది? ఆ 13 మందిలో ఈ 4 కూడా ఉన్నారా అనేది పొన్నం గారి ప్రశ్న. ఇప్పుడు నిత్యము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫోన్ల వీడియోల ద్వారా కనబడుతూ కేసీఆర్ పడుతూ చేరండి రారండి మీకు ఇది ఇస్తాము అది చేస్తాను, నిన్నగాక మొన్న మొదట చేరండి దాసోశ్రావుని తీసుకొని ఇంకో పార్టీలో తీసుకొని కౌన్సిల్ చైర్మన్ను స్వామిగౌడుని తీసుకొని వీళ్ళందరినీ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి అని చెప్పిన సందర్భంగా మా బండి సంజయ్ గారు భాజపా చేశారు. మా మీ యొక్క అప్రజా వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడిండు ఇంతమంది చేరుతండి. టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మాట్లాడలేదు. మీరు భాజపాగా ఓపెన్ గా ఇంతమంది జాయిన్ అవుతారని చెప్పిండు. కళ్యాణ్ చూపిస్తారండి, వారు ఎప్పుడు చెప్పారనేది ఏం కూడా చూపిస్తారు. ఇప్పుడు మా చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని చెప్పి ఒక్కరికి మేము 4 తీసుకుంటామని చెప్పి చెప్పినారు. ఒక్క ఎమ్మెల్యే పోయినందుకు మాకు భిక్షమే గౌడ్ తీసుకున్నాము. చెప్పలేదు కుమార్ గారు, నిన్నటికి మాకు ఆ టచ్ లో కాదు కదా, వాళ్ళ అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎన్నడూ కూడా మాకు తెలియనే తెలియదు. అది కూడా మహబూబ్ నగర్ ఈ బునుగోడు ఎన్నికల సంబంధంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా దృష్టి మళ్ళుతుంది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ దృష్టి మళ్ళే ఓడిపోవడం గ్యారంటీ యాదాద్రికి వెళ్తున్నారా ప్రమాణానికి? మా మేము ఇందులో ఏం చేయలేదు, మా తప్పు లేదని చెప్తారా? ముందు ఏమండి యాదాద్రికి వెళ్ళటం మాకు కొత్త కాదు. యాదాద్రి పునర్నిర్మాణం దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం. ముందు చట్టం దాని పని చేసుకోనివ్వండి. బండి సంజయ్కి లేస్తే గుడి తప్ప ఇంకోటి కనపడదు, ఎందుకంటే గుడి రాజకీయం చేసేవాడు కాబట్టి గుళ్ళకు చుట్టూ తిరుగుతాడు. మేము ప్రజల రాజకీయం చేసేవాళ్ళం కాబట్టి ప్రజల చుట్టూ తిరుగుతాం. అందుకోసం ఆయన గుళ్ళ చుట్టూ తిరగమనండి, మేము ప్రజల చుట్టూ తిరుగుతాం, మాకేం ఇబ్బంది లేదు. మేము గుడి కట్టించింది మేము, రేపు దాని మీద గౌరవం ఉన్నది మేము 10 పోతాం. ఆయనకు దాని మీద విశ్వాసం నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన, దాని మీద 100 సార్లు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గుడి దగ్గర రమ్మండి. గుడి కాదు, ముందు చట్టం దాని పని దాన్ని చేయనియండి, చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. మాకేం అభ్యంతరం లేదు. మా లక్ష్మీ నరసింహస్వామి మాకు ఖచ్చితంగా మాకు ఆశీస్సులు ఉన్నాయి. బ్రహ్మాండ పార్టీని కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కళ్యాణ్ గారు, అందుకోసం ఇబ్బంది ఏం లేదండి. కళ్యాణ్ గారు,
నిన్న ఆయన తాతాజీ గారు చెప్పినట్టు చట్టం తన పని చేసుకోమంటే చట్టం తన పని తను చేసుకోవాలంటే నిన్న ముగ్గురు స్వాములను అరెస్ట్ చేసారు కానీ ఏ బేరసారాలు చేసిన నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ పోయినారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించండి అప్పుడు కదా చట్టం తన పని తన చేసుకోబోతున్నట్టు విశ్వాసం పెరుగుతుంది కంప్లైంట్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయరు ఎవరి మీద కంప్లైంట్ అరెస్ట్ చేస్తారు నిన్ను కూడా తీసుకోనేస్తారా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యేలే కదా ఫిర్యాదు చేసింది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అధికారులు అంటున్నారు బేరసారాలు వాళ్ళ గురించే కదా జరిగినాయి మొత్తానికి ఇది మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెల మూడవ తేదీ పొన్నం ప్రభాకర్ గారు తాతా మధు గారు ఎస్ కుమార్ గారు ఇది లంచ్ అవర్ డిబేట్ ఫామ్ హౌస్ పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రాజేస్తున్నాయి ఈ వ్యవహారంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కమలనాథులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఇటు టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకుంది ప్రగతి భవన్లో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు అటు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు మధ్యవర్తులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అయితే ఎఫ్ఐఆర్లో ఎలాంటి నగదు పట్టుబడినట్లు పోలీసులు చెప్పకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నలుగురు ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయల డీల్ ప్రయత్నాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు దాన్ని ఎలా నిరూపిస్తారన్న దానిపై ఇప్పుడు భవిష్యత్ రాజకీయం మారబోతుంది ఇటు ఎఫ్ఐఆర్లో బీజేపీ అని ప్రస్తావించడాన్ని కమలనాథులు తప్పుపడుతున్నారు మధ్యవర్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు ఈ విషయంలో తమను లాగడంపై సిబిఐకి ఈసీకి హైకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు మునుగోడు బైపోల్కు ముందు బయటపడ్డ ఈ వ్యవహారం మరోసారి బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చిచ్చురాజేస్తుంది అసలు ఇంతకీ నిన్న రాత్రి ఫామ్ హౌస్లో ఏం జరిగింది వందల కోట్ల రూపాయలతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తులు ముగ్గురు ప్రయత్నించారు అయితే ఆ మధ్యవర్తులు ఎవరు వారి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది నిజంగా బీజేపీ పెద్దలకి ఆ మధ్యవర్తులకు ఏమైనా సంబంధం ఉందా అసలు ఫామ్ హౌస్లో ఎంత డబ్బు దొరికింది పోలీసులకి ఎలాంటి డబ్బు దొరకకుండా పోలీసులు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీనిపై మనతో చర్చించేందుకు లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ దాంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా మనతో జాయిన్ అయ్యారు వారితో మనం ముందు మాట్లాడదాం తాత మధు గారు చెప్పండి మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది నిజంగా మీ నలుగురు ఎమ్మెల్యేలని 400 కోట్లకు 100 కోట్లు అంటే ఎఫ్ఐఆర్ చెప్తున్న ప్రకారం ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు మిగిలిన ముగ్గురికి 50 కోట్లు అలా చూసుకున్నా 250 కోట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం ఇంత మొత్తం వెచ్చించి మీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకుంది కళ్యాణ్ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు అనేటువంటివి ఉండకూడదు ఏక పార్టీ పాలననే ఉండాలి దానికి మోడీనే నాయకుడిగా ఉండాలని ఒక సిద్ధాంతంతో ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పనిచేస్తుంది మాకు తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో మహారాష్ట్రలో గోవాలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూరగొట్టినటువంటి ఘనచరిత్ర బీజేపీ సొంతం చేసుకుంది గతంలో ఎప్పుడు కూడా ఏదైతే సిద్ధాంతాలు ఉన్నా విలువలు కాపాడే నాయకత్వం ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్నటువంటి రోజుల్లో దానికి ఈరోజు మోడీ నాయకత్వానికి క్లియర్గా తేడా కనిపిస్తుంది వాళ్ళకు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు ఎవరు ప్రతిపక్షం ఈ భారతదేశంలో ఉండొద్దు ఏక పార్టీ పాలన కావాలి అనే ఏకైక లక్ష్యంతో గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు మహారాష్ట్రలో నిట్ట నిలువుగా బాల్ ఠాక్రే గారు పెట్టినటువంటి పార్టీని 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనేసేసి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేసుకొని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ఈరోజు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అక్కడ చేశారు మధ్యప్రదేశ్లో సేమ్ థింగ్ కమల్నాథ్ గవర్నమెంట్ని అదే పద్ధతిలో గొలగొట్టారు గోవాలో అదే చేశారు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలంగాణ అనేది కొత్త కాదు ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారు
మీరు ఈ యొక్క ఇన్సిడెంట్ కి ముందే ఈటల్ రాజేందర్ గారి స్టేట్మెంట్లు ఇన్నా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మాకు ఈ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఇంతమంది టచ్ లో ఉన్నారు, రేపు మేము షాక్ ఇవ్వబోతున్నాం, ఇది ఒక పెద్ద బ్లో అవ్వబోతుంది అంటే ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. డబ్బులు ఎరబడతారా, ఈడీని ఉసిగొలుపుతారా, సిబిఐని ఉసిగొలుపుతారా, ఐటీని ఉసిగొలుపుతారా, ఇవన్నీ ఉసిగొలిపే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏంటంటే లొంగ తీసుకునే కార్యక్రమం. లొంగిపోయి బీజేపీలో చేరిన వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా పునీతులు, గంగానదిలో స్నానం చేసి పవిత్రులైనటువంటి వాళ్ళలాగా వాళ్ళు మాత్రం బీజేపీలో ప్రశాంతంగా జీవితం. మధు గారు, ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ నిజంగానే 250 కోట్ల కొన్నా ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కోల్పోదు కళ్యాణ్ గారు? టీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోదు కదా? నలుగురు ఎమ్మెల్యేల ముగ్గురు ఏ పార్టీలో అడగండి. ఆ ముగ్గురు మీరు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, అది కూడా కరెక్టే. అందులో ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఎట్లా? పొన్నం ప్రభాకర్ గారు మీరు మాట్లాడండి, మీరు ప్రశాంతంగా మాట్లాడండి, చర్చకు సిద్ధమే, నాకు మీరు మాట్లాడే అడ్డంగా మాట్లాడితే అడ్డంగానే మాట్లాడతారు. చెప్పండి, మీ చరిత్ర మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మీకేం కొత్త? మీరు పివి నరసింహరావు గారి ముందు నుంచి మీ సీతారాం కేసరి గారు చంద్రస్వామి దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇందిరా గాంధీ ఏం చేసింది మాట్లాడుకోవాల్సి, రామ్లాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది? మీరు మాట్లాడేదానికి పివి నరసింహరావు గురించి తాత మధు మాట్లాడితే ఎట్లా? తాతకు దగ్గులు నేర్పినట్టు ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పివి నరసింహరావు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? పివి నరసింహరావు 5 ఏళ్ళు సుప్రీంకా ప్రభుత్వం నడిపింది, నీలకే మెజారిటీ ఉంటే కూడా నీలకే ఎమ్మెల్యేలను నోనుకోలే, మెజారిటీ ఉంటే కూడా ఎమ్మెల్యేలను నోనుకోలే, బుద్ధిలేక పార్టీలో కూడా పూర్తిగా ఆల్రెడీ 3000 ఎమ్మెల్యేలు మళ్ళీ అమ్ముడు పోతారు. ఒక్కసారి వ్యభిచారం చేసాక రెండోసారి వ్యభిచారం చేయడానికి ఏ ఇబ్బంది అనుకుంటారు వాళ్ళు? మీరేం చేశారు? ఒక్కసారి వ్యభిచారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకోసారి వ్యభిచారం చేశారు, నడి మార్కెట్లో పెట్టారు. మీరు రంజిత్ రెడ్డి వస్తాడు, రఘునందన్ రావు వస్తారు, మీరు చెప్తారు, వాళ్ళు అంటారు 4 ఎమ్మెల్యేలు టచ్ లో మొత్తం మాలు బేరాయాలంటే ఈయన పెరిగాల రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీలు అంటే విలువ లేకుండా వేసి మీరు ఇరియాల రాజకీయ పార్టీలకు. సార్ కళ్యాణ్ గారు వినండి, వాళ్ళు చెప్పేది ఎట్లా వింటారు సార్? మొత్తం రామాయణం వాళ్ళ చరిత్ర చెప్పుకుంటే భారతీయ కళ్యాణ్ గారు మాట్లాడారు, ముందు నాతో మాట్లాడేయాలి మీరు. ఇలా నేను వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం, మధు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే నేను మాట్లాడేది వినిపించుకోలేని ఆయన కూడా ఎట్లుండే ఒక మాజీ ఎంపీ మాట్లాడే పద్ధతి నేర్చుకోమనండి. మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నీకంటే ఎక్కువ మాట్లాడతా, నీకంటే ఎక్కువ కొట్లాడతా, నాకే ఇబ్బంది లేదు. కామన్ సెన్స్. మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, పొన్నం ప్రభాకర్ గారు ఒక నిమిషం మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోండి. చెప్పండి, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. ఆయన చెప్పిన రామాయణం వినడానిక బరాబర్ పొన్నం ప్రభాకర్ గారు వాపస్ తీసుకోమని తమాజ్ చేస్తుండ. పొన్నం ప్రభాకర్ గారు జాగ్రత్త, మధు గారు దగ్గర ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి. ఇది డిబేట్ ఇష్యూ బేస్డ్ గా ఉండాలి, వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ జరగాల్సింది. వ్యభిచారం నీ ముగ్గురు ఎమ్మెల్యేలు నా పార్టీలే కదా అంటున్నా. భారత రామాయణం ఆగండి, పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పండి, నిజంగానే మీరు అంటున్నారు కదా శ్రీరామచంద్ర గాంధీ తాతతోటి ఫోటోలు వేసుకుని పొద్దుగా లేస్తే రాత్రి తాగంది మధ్య నిద్ర పోయిన కళ్యాణ్ గారు పొన్నం ప్రభాకర్ గారు నీ ఉడుతూపులకి ఎవరు భయపడే వాళ్ళు లేడు. పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆగాలి, ఒక నిమిషం మధు గారు ఒక నిమిషం మాట్లాడు, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు ఇది వ్యక్తిగత దూషణలు కాదు, ఇక్కడ నువ్వు మాట్లాడేటప్పుడు నీ అడ్డు తగిలితే నువ్వు మాట్లాడు.
పొన్నప్రభాకర్ గారు ఒక నిమిషం మీరు ఆగాలి, ఒక నిమిషం. ఇది ఇష్యూ బేస్డ్గా చర్చ జరుగుతుంది, చాలా పెద్ద ఇష్యూ. ఎమ్మెల్యేలను సంతలో వస్తువుల్లా కొనుగోలు చేయడం అనేది చాలా అందరూ అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరని కాదు, అన్ని పార్టీలు ఆలోచించాలి ఇది. ప్రభాకర్ గారు మీరు చెప్పాలి, మీరు చెప్తున్నారు మీ ముగ్గురు ఎమ్మెల్యేలనో లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలనో టీఆర్ఎస్ కొంటుంది అని చెప్పారు. మీ పార్టీ గుర్తుపై గెలిచి, మీ చేతి గుర్తుపై వెలిసి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి కదా. ఎమ్మెల్యేలకు నైతికత లేని వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చారని వాళ్ళంటే ఏం చెప్తారు? అరే మీరు, నువ్వు కళ్యాణ్ గారు మీరు ఇట్లా అంటే, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడితే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం మేము ఆనాడు. ఇలా మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న 4 ఎమ్మెల్యేలు పోయి ట్రాప్ చేసిర్రా, బేరసారాలు చేసిర్రా, వాళ్ళొచ్చి బేరసారాలు చేసిరా, వీళ్ళొచ్చి బేరసారాలు చేసిరా చర్చ కాదు. నేను ఒకటే అడుగుతాను, నిజ నిజాలు బయలుదేరాలంటే, బయటికి రావాలంటే మీరు ముగ్గురు స్వామిని మీద ఎట్లయితే అరెస్ట్ చేసి కేసు పెట్టిరో 4 ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయండి. చేసి వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు అక్కడ పోలీసుకు దొరకగానే చక్కగా ప్రగతి భవన్ పోయినట్టు అంతా అక్కడి నుంచి డ్రాఫ్ట్ వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో తక్కువ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అని అంటున్నాం. ఊరికే వీధిలో కొట్లాడుకున్నట్టు వీళ్ళు కొట్లాడుకోగానే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు 8 ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బండి సంజయ్తో పాటుగా అమిత్ షా దాకా, ప్రధానమంత్రి దాకా చంద్రశేఖర్ అవినీతి పాల్పడ్డాడు, జైల్లో పెడతామని ఇప్పటి వరకు కనీసం ఎన్టీకే కూడా ముడతలేరు. ఏం చేస్తాం ఇటువంటి అబద్ధాలు చెప్పుకునేటువంటి, అందుకే మేము ఒకటే అడుగుతున్నాం. ఇవి రెండు కూడా డ్రామా చేస్తా ఉన్నాయి. ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రవేశించారు, పాదయాత్ర జరుగుతూ ఉంది, చర్చ దాని మీద జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తీయాలి. దొంగలు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అంటున్నా. కాదనుకుంటే కాదనుకో చెప్పుకొని అని కానీ పివి నరసింహరావు గురించి మాట్లాడి అరే చరిత్రలు ఇవ్వాలా, లేటెస్ట్గా నీ 4 ఎమ్మెల్యేలు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ అన్న ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒక వ్యభిచారం ఒకసారి చేసినాక రెండోసారి వ్యభిచారం చేస్తే తప్పేది అనుకుంటున్నారు వాళ్ళు ఇలా? ఓకే, ఎస్ కుమార్ గారు ఇది మీరు చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది విన్నాం, తాత మధు గారు చెప్పింది విన్నాం. రాహుల్ గాంధీ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిపి నాటకం ఆడుతున్నాయని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సరే ఆ విషయం అయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాత గారు మాట్లాడినారు వారు, అది ఒకటి క్లియర్గా అనిపించేది. మన పొన్నం గారు మాట్లాడితే నాకు ఇక్కడ వాయిస్లో చిన్న ప్రాబ్లం. అదే పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే, మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రని పెద్దగా తెలంగాణలో ప్రవేశించింది ప్రచారం రాకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నాయంటున్నారు. ఈ అందరికీ తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాజకీయ క్షేత్రం ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు ఎవరు ఎవరితో కలిసిపోతున్నారు, ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉదాహరణ చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాట్లాడాలంటే ఈ మొత్తం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉండకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి కుమార్ గారు. కళ్యాణ్ గారు, కుమార్ చేస్తాను మీకు వినబడకుంటే మళ్ళీ చెప్తాను. చెప్పండి కుమార్ గారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది, అందులో భాగంగానే టీఆర్ఎస్లు కూడా చేసింది అనే మాట వాటిలోనట్టుగా నాకు వినబడింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకలను కానీ మాట్లాడే పార్టీలను కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకులను కానీ కొనుగోలు చేసింది, మంత్రి పదవులు ఇచ్చింది, ఉద్యమకారులను అణగదొక్కింది ఏ పార్టీ మన అందరికీ తెలుసు, దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకు ఓట్లు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద కొట్లాడతారని ఒక పేరున్నది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు కలుపుకున్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం రాజీనామా చేయకుండా తీసుకుపోయి మంత్రులు ఇచ్చారు కదా, టీడీపీ వాళ్ళని కూడా మంత్రులు ఇచ్చారు కదా. మీరు ప్రతిపక్షాల కోసం గొంతులు నొక్కేయడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం. అది టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య, అది భారతీయ జనతా పార్టీ కాదు. ఇక్కడ 4 ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసిన సినిమా బూమరంగా అయింది. ఇప్పుడు మీకు అందువల్లనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా జరగలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని చేర్చుకుంటున్నారండి? సాక్షాత్ కేటీఆర్ గారు నల్లగొండలో వారు ఏం మాట్లాడారు? కేటీఆర్ గారు ఒక ఏం పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని అది ఏం కాదా బీజేపీ మొదట చేరమని చెప్పని ఫోన్లో మాట్లాడేది వైరల్ కాలేదా? ఇదే చెప్తున్నటువంటి ఏదైతే నందకుమార్ గారు అందరి ఫోటోలతో సహా దిగినా ఇప్పుడు మీడియాలో పరిచితం అవుతున్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది పూర్తిగా మేము చేసే పని ఇంకో పని చేస్తున్నా అని చెప్పి వేరే మీద బట్టగలిసి మీల్ చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయ్యింది.
టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఓడిపోతున్నది, టీఆర్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే దానికోసం ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన చేయాలని వేరే రాష్ట్రాలను తీసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పటిదాకా మా కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, తప్పకుండా ఏ పార్టీ నుంచి వస్తానని చెప్పండి, ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్తాం. ఒకవేళ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి రావాలని చెప్తాం తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే ఇంకో ఉండి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నారు మీరు, వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఆ పార్టీకి రాజీనామా వస్తే మాత్రమే తీసుకున్నాం. మీ చూసినా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అది చెప్పండి కళ్యాణ్ గారు, చెప్పండి కళ్యాణ్ గారు, కుమార్ గారు అన్న మాట మీద నేనేమంటున్నా, కుమార్ గారు అన్న మాట మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 13 మంది శాసనసభ్యులు ఇంకా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారని. ఈ విధంగా కొనుక్కున్న తర్వాత రాజీనామా చేస్తారు కావచ్చు, ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్. మీరు సంతల మార్కెట్ ఓపెన్ మార్కెట్ పెట్టి బండి రాజగోపాల్ రెడ్డి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కున్నారని ఊరంతా కోడై కూస్తుంది కదా. మీరు రేపు పొద్దున 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ స్టేట్మెంట్ ఉంది నాగారు, ఇప్పుడు ఇన్ఫ్యూమెంట్ వినిపిస్తే ఇప్పుడే అదే. అంటే కళ్యాణ్ గారు నాకు టెక్నికల్ అది మీరు ఒకసారి చెప్పండి వారు, అంటే నాకైతే రావాలి. నేను చెప్తున్నాను ఒక్క నిమిషం కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అన్నదానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను. మీ అభ్యర్థి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. మీరు రాజగోపాల్ రెడ్డిని కొన్నారా, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొన్నారా అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు. దాంతోపాటు మరో 10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. వాళ్ళు వస్తున్నారా అంటే వాళ్ళని కొనబోతున్నారా ఇలానే? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విసుగు వేసారిపోయి కనీసం ఎమ్మెల్యేలను కలవని ముఖ్యమంత్రిగా, మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా, కనీసం ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పేరున్న పార్టీలో చాలా మంది నాయకులంతా కూడా ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్టు పార్టీలోకి రావాలనుకున్నమాట వాస్తవము. వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేస్తామన్నమాట వాస్తవం. ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలని చెప్పి చెప్పినాము. ఆయన ఎమ్మెల్యే చేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. పార్టీలు మారడము, ప్రజాస్వామ్యం పార్టీ ఎవరికైనా పోయడం కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం జరగాలంటున్నాం. పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రశ్నించడం లేదు ఇక్కడ. పార్టీ ఫిరాయింపులకు కనీస చట్టాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు చేస్తున్న ఆగడాన్ని మీరు ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారము ఎవరు ఏ పార్టీలకు పోయినా కూడా రాజీనామా చేసి రమ్మని చెప్తున్నది, రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 18,000 కోట్ల పని అని చెప్పనేది బ్రహ్మాండమైన ప్రచారం చేసినారు. మొత్తం గ్లోబల్ టెండర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సాక్షాత్ 40-45 ఏళ్ల కంచెలు వాళ్ళు కాంట్రాక్టర్లు వేసిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకున్నారు. అది వచ్చిందా రాలేదా తెలియదు, అదంతా అది తర్వాత విషయం. కానీ భారతీయ జనతా పార్టీలో చేరినందుకే అది ఎప్పుడో 5-6 నెలల క్రితం జరిగిన పని. అది ఆ 5-6 నెలల జరిగిన పనిలో జరిగిన కథగానే మూడు ఇప్పుడు ముంగడ పెట్టి అది ఇచ్చిన మాత్రమే చేర్చుకున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు చేరాలనుకున్నారు, రాజీనామా చేశారు, వచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు, ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది, ఎన్నికల్లో గెలవబోతున్నాడు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఆశ చూపి తీసుకొచ్చితే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారా, భారతీయ జనతా పార్టీ లేదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందా, ఆ 4 ఎమ్మెల్యేలు కానీ ఏ రాజగోపాల్ అది ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడదు. ఒక పద్ధతి ప్రకారం సిస్టంలో మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకున్న విషయాన్ని ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడదు. మధుగారు ఇప్పుడు కుమార్ గారు చెప్పింది విన్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా విన్నారు మీరు. ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను సైకిల్ గుర్తుపై గెలిచారాయన, ఆయనను తీసుకొని మంత్రిని చేసింది. సవిత ఇంద్రారెడ్డి ఆమె చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, ఆమెను తీసుకొని మీరు ఇప్పుడు మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అంటే మీరు చేర్చుకున్నారు కదా వాళ్ళను, వాళ్ళు బీజేపీ నుంచి బీజేపీలో చేరితే తప్పేంటి అనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల సంబంధించిన ఇష్యూ ఒకటండి, ఎమ్మెల్యేలని కొనుగోలు కోసం దొంగ స్వాముల ద్వారా మూటల ద్వారా అప్రోచ్ అయిన మాట వాస్తవం. తర్వాత మీకు ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి, దాని గురించి ఏం తొందరపట్టలేదు. పోలీసు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళే బయటకు తీస్తారు, ఎవరెవరు ఉన్నది బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఎందుకు తొందరపడటం, ఎందుకు అంటున్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు కదా, ఎవరున్నారు ఏందనేది బయటకు వస్తుంది, తొందర ఏం లేదు దాని గురించి. ఒకటి, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, ప్రజల తీర్పు అనేది రిజర్వ్ చేసి పెట్టించారు. ఇక్కడ ఏంటంటే ఈ 3 4 ఎమ్మెల్యేలని కొనటం ద్వారా
ఇక్కడ ఒకటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ మా ఎమ్మెల్యేలు దాన్ని తిప్పికొట్టారు. దానికి ఏదో ప్రగతి భవన్ వేదికగా కుట్ర జరిగింది, ప్రగతి భవన్ డైరెక్షన్లో జరిగింది. నేను కూడా అంటాను ప్రగతి భవన్ వేదిక కింద జరిగింది, అమిత్ షా డైరెక్షన్లో ఇది జరిగిందని నేను చెప్తాను. అమిత్ షా దీని బ్యాక్గ్రౌండ్, కిషన్ రెడ్డి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు. ఈ ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటారు, చేసుకొని మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం అంటే బీజేపీ పార్టీలో పోతేనేమో వాళ్ళు సంసారం చేయడానికి పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం సంసారం చేయడానికి రాలేదు. అంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళకు డిఫరెంట్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బీజేపీ రాగానే గంగానదిలో మునిగిపోయి ఒక పావన్లు పునీతులు అయిపోయినట్టు అనుకుంటారు. ఇక టీఆర్ఎస్లో రాగానే మూసీలో ఉన్న మురిక్కాలలో మునిగినట్టు అనుకుంటారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కానీ తప్పు. ఎందుకంటే ఒక్కటి మీ పార్టీలకు ఎవరు ఎందుకు వచ్చిన అనేది ఒక పాయింట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడులో అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కానీ ఏం చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, లేదా ఈ కాల్లో ఉన్న ఇద్దరు చెప్పిన మాటలు కాదు, ఆయనే స్వయంగా నేను 3 సంవత్సరాల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాను, నాకు 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వచ్చింది, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పింది. అంటే 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల జాయిన్ అయ్యా బీజేపీలో, లేదా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా జాయిన్ అయ్యేవాడా, వారు సమాధానం చెప్పాలి. రెండు, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన కూడా, ఆయన మాట్లాడేది ఇక్కడ ఉన్న ప్రజలకి, మరి ఆయన చేసింది ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు, 3.5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు. ఇవాళ బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీని తన్నేసి బీజేపీలో పోయిండు, దాని గురించి చర్చ జరగదు. బీజేపీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్న ముగ్గురితో తమకు ఎలాంటి పాత్ర లేదు, అక్కడ ఉన్న నందు కావచ్చు మిగిలిన ఇద్దరు స్వామీజీలు కావచ్చు చెప్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వాళ్ళ నుంచి వస్తుంది. రేపు ఉదయం యాదగిరి గుట్టకు, యాదాద్రికి బండి సంజయ్ వస్తాను, ప్రమాణానికి రావాలి అక్కడికి, కేసీఆర్ ఇలా మా ప్రమేయం ఉందని చెప్పాలంటున్నాడు. మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉన్నారా, నిరూపిస్తారా? యాదగిరి గుట్ట కడుతుంటే కేసీఆర్ గారు 100 ఆరోపణలు చేసిన బీజేపీ పార్టీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద వీళ్ళు నిజంగా విశ్వాసం ఉండుంటే ఆ ఆరోపణ మాట్లాడే ఇయ్యాలొచ్చి మళ్ళీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారని, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద రకరకాల రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. గతంలో ఓటుకు నోటు కేసులు ఏ విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది, దీని వెనకాల బయటకు వస్తారు. ఓటుకు నోటు ఏమంటారు, ఏమండి ఓటుకు నోటు కేసు ఏమైంది, పక్కకి వెళ్ళిపోయింది, ఏం లేదు. ఓటుకు నోటు కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో, ఏం నడుస్తుంది అంతే, ఏం వెళ్ళిపోలేదండి, ఏం వెళ్ళిపోలేదు. సుప్రీంకోర్టు నడుస్తుంది, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు దానికి. ఇద్దరు చేసిన వాదనలు మీరు విన్నారు, ఇది మునుగోడు ఎన్నికల కోసమే జరిగిన స్కెచ్ అని మీరు అనుకుంటున్నారా? అసలు నిజంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం బీజేపీ చేసిందా, లేకుంటే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే ప్రయత్నంలో ఉన్నారా టీఆర్ఎస్ వాళ్ళు, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, రెండు విషయాలు నేను అడుగుతున్నా, దయచేసి వీటి మీద జవాబు చెప్పారు. చెప్పండి. బండి సంజయ్ గారి స్టేట్మెంట్, మేము త్వరలో 13 మంది ఎన్నికలు వస్తాయి, 13 మంది సాధ్యం తప్పింది, రాజీనామా చేయించాలన్న మాట మీద మా దగ్గర అయితే 13 మంది సంఖ్య లేదు, టీఆర్ఎస్లోనే కొనాలి, ఆ ప్రక్రియ నేను స్టార్ట్ చేసినా లేదా అనేది ఒకటి జవాబు. రెండవది, కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు సార్, ఇప్పుడు కళ్యాణ్ గారు కుమార్ గారు చెప్పండి, ప్రాబ్లం ఉంది ఇప్పుడు అదే కదా మాట్లాడుతున్నారంటే మీరు 8 ఏళ్లలో మొత్తం ఇదే పని మీది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అందరు వరుసగా అయితే బెదిరించి లేకపోతే తాయిలాలిచ్చి
అక్రమ కేసులు పెట్టి ఇవి కాంట్రాక్ట్లు ఇచ్చి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాదెవరు ముగ్గురు వచ్చారు, ఒక ఈటల రాజేందర్ గారు వచ్చినారు, ఒక వెంకరెడ్డి గారు వచ్చినారు ఆ స్థాయిలో. దానికే మొత్తం పిరాయింపులు చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్రేసే ప్రజలు చూడట్లేదా? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్లో మినిస్టర్ల లిస్ట్ తీయండి, ఎంతమంది చేస్తున్నారు? లాస్ట్కు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చేరిన వాళ్ళందరూ కూడా మినిస్టర్ చేశారు కదా. బహుజన్ సమాజ్ పార్టీని తీసుకున్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకున్నారు, ఈ అయ్యే ట్రేడ్ కాంగ్రెస్ నుంచి చేసిన వాళ్ళని తీసుకున్నారు, టీడీపీ వాళ్ళని. వాళ్ళకు నైతిక హక్కు లేదు. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలా సార్లు చెప్పారు, టీఆర్ఎస్ నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. టచ్ లో ఎలా ఉంటారండి? చేరాలనుకుంటే వచ్చి చేరిపోతారు. లేదంటే టచ్ లో ఉన్నారంటే ఏంటి, లావాదేవీలు నడుస్తున్నాయనా, లేకుంటే బేరసారాలు జరుగుతున్నాయనా, ఏంటి మీనింగ్? అది మీరు అడిగిన కరెక్ట్, అది చెప్పండి. మాకు భారతీయ జనతా పార్టీగా ఎవరైనా చేరాలని అనుకున్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈటల రేందర్ గారి నాయకత్వంలో చేరికల కమిటీ అని చెప్పి వారు బయోడేటాలు వారి యొక్క అప్లీలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్కషన్ చేసి ఎస్ వీళ్ళని చేర్చుకోవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే వస్తే రాజీనామా చేసి రావాలా, లేకపోతే ఇతను వస్తే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాయని ప్రామిస్ చేసిన వాళ్ళను ఒక స్క్రీనింగ్ చేసిన తర్వాత చేర్చుకుంటున్నాము. అది కమిటీ ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది. కానీ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీ లాగా రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలను, రాజీనామా చేయకుండా ఎంపీలను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు రాజీనామా చేయకుండా. రాజీనామా చేయాలి అనే నిబంధన పెట్టి ఒక ట్రాన్స్పరెన్స్గా ఉండడం కోసము ఒక కమిటీని మేము నియమించుకొని ఆ కమిటీ ద్వారా చేరికలు ఉంటాయి. చేరికలు ఉంటే తప్పేం లేదు, డెమోక్రసీ అది. చేరికలు తప్పెట్లాంటి తప్పు పడతారు, కానీ ఇది ఇట్లా పార్టీ పిరాంపులు చేస్తే తప్పది. అది రావట్లేదు సార్, అది పొన్నం గారిది రావట్లేదు. పొన్నం గారు అడగండి. 13 మంది శాసనసభ్యులతోటి త్వరలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తామని చెప్తున్నారు. ఎవరా శాసనసభ్యులు? అందులో నిన్నటి 4 ఉన్నారా లేదా అది చెప్పండి కుమార్ గారు. తర్వాత అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ మధు గారికి చెప్తా ఉన్నాం, లక్ష్మీ నరసింహస్వామి మీద విశ్వాసం బీజేపీకి ఉందా లేదా పక్కన పెడదాం. టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు చర్చలు పాల్గొని ప్రమాణం చేయడానికి వస్తారా రారా తెలుసుకోండి. ఓకే పొన్నం గారు, మీరు అడిగిన రెండు వాళ్ళని అడుగుతాను. కుమార్ గారు, 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు, ఉప ఎన్నికలు రానున్నాయని బండి సంజయ్ గారు చెప్పారు. వాళ్ళు ఎవరు 13 మంది? ఆ 13 మందిలో ఈ 4 కూడా ఉన్నారా అనేది పొన్నం గారి ప్రశ్న. ఇప్పుడు నిత్యము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫోన్లో వీడియోల ద్వారా కనబడుతూ కేసీఆర్ పడుతూ చేరండి రారండి మీకు ఇది ఇస్తాము అది చేస్తాను, నిన్నగాక మొన్న మొదట చేరండి దాసు శ్రావణ్ని తీసుకొని ఇంకో పార్టీలోని తీసుకొని కౌన్సిల్ చైర్మన్ను స్వామిగౌడుని తీసుకొని వీళ్ళందరినీ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి అని చెప్పిన సందర్భంగా మా బండి సంజయ్ గారు భాజపా చేశారు. మా మీ యొక్క అప్రజా వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడిండు ఇంతమంది చేరుతండి. టీఆర్ఎస్ వాళ్ళు గానీ కాంగ్రెస్ వాళ్ళు గానీ మాట్లాడలేదు. మీరు భాజపాగా ఓపెన్ గా ఇంతమంది జాయిన్ అవుతారని చెప్పిండు. కళ్యాణ్ చూపిస్తారండి, వారు ఎప్పుడు చెప్పారనేది ఏం కూడా చూపిస్తారు. ఇప్పుడు మా చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని చెప్పి చెప్పి ఒక్కరికి మేము 4 తీసుకుంటామని చెప్పి చెప్పినారు. ఒక ఎమ్మెల్యే పోయినందుకు మాకు భిక్షమే గౌడ్ తీసుకున్నాము. చెప్పలేదు కుమార్ గారు, నిన్నటికి మాకు ఆ టచ్ లో కాదు కదా, వాళ్ళ అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎన్నడు కూడా మాకు తెలియనే తెలియదు. అది కూడా మహబూబ్ నగర్ ఈ బునుగోడు ఎన్నికల సంబంధంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా దృష్టి మళ్ళుతుంది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ దృష్టి మళ్ళే కాదు. ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతుంది రాజీనామా చేయించారని. ఒకసారి దృష్టి మళ్ళినా దృష్టి మళ్ళకపోయినా మీ క్యాండిడేట్ అనేది ఇక్కడ ఓడిపోవడం గ్యారంటీ. యాదాద్రికి వెళ్తున్నారా ప్రమాణానికి? మా మేము ఇందులో ఏం చేయలేదు, మా తప్పు లేదని చెప్తారా? ముందు ఏమండి, యాదాద్రికి వెళ్ళటం మాకు కొత్త కాదు. యాదాద్రి పునర్నిర్మాణం దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం. ముందు చట్టం దాని పని చేసుకోనివ్వండి. బండి సంజయ్కి
లేస్తే గుడి తప్ప ఇంకోటి కనపడదు. ఎందుకంటే గుడి రాజకీయం చేసేవాడు కాబట్టి గుళ్ళకు చుట్టూ తిరుగుతాడు. మేము ప్రజల రాజకీయం చేసేవాళ్ళం కాబట్టి ప్రజలతో ప్రజల చుట్టూ తిరుగుతాం. అందుకోసం ఆయన గుళ్ళ చుట్టూ తిరగమనండి, మేము ప్రజల చుట్టూ తిరుగుతాం. మాకేం ఇబ్బంది లేదు. మేము గుడి కట్టించింది మేము, రేపు దాని మీద గౌరవం ఉన్నది మేము 10 సార్లు పోతాం. ఆయనకు దాని మీద విశ్వాసం నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన, దాని మీద 100 సార్లు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గుడి దగ్గర రమ్మండి. గుడి కాదు, ముందు చట్టం దాని పని దాని చేయనియండి. చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. మాకే అభ్యంతరం లేదు. మా లక్ష్మీ నరసింహ స్వామి మాకు ఖచ్చితంగా మాకు ఆశీస్సులు ఉన్నాయి. బ్రహ్మాండ పార్టీని కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కళ్యాణ్ గారు, అందుకోసం ఇబ్బంది ఏం లేదండి. కళ్యాణ్ గారు, నిన్న చట్టం ఆయన తాతాజీ గారు చెప్పినట్టు చట్టం తన పని చేసుకోమంటే, చట్టం తన పని తను చేసుకోవాలంటే నిన్న ముగ్గురు స్వాములను అరెస్ట్ చేసారు. కానీ ఏ బేరసారాలు చేసిన 4 ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ పోయినారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించండి. అప్పుడు కదా చట్టం తన పని తన చేసుకోబోతున్నట్టు విశ్వాసం పెరుగుతుంది. కంప్లైంట్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయరు. ఎవరి మీద కంప్లైంట్ అరెస్ట్ చేస్తారు? నిన్ను కూడా తీసుకోనేస్తారా? కంప్లైంట్ చేసింది ఎమ్మెల్యేలే కదా, ఫిర్యాదు చేసేవాళ్ళు. బేరసారాలు వాళ్ళ గురించే కదా జరిగినాయి. మొత్తానికి ఇది మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీ. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు, తాతా మధు గారు, ఎస్ కుమార్ గారు. ఇది లంచ్ అవర్ డిబేట్. ఫామ్ హౌస్ పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి, దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రాజేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కమలనాథులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇటు టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రగతి భవన్లో ఆ 4 ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. అటు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యవర్తులుగా ఉన్న 3 వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో ఎలాంటి నగదు పట్టుబడినట్లు పోలీసులు చెప్పకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 4 ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయల డీల్ ప్రయత్నాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు దాన్ని ఎలా నిరూపిస్తారన్న దానిపై ఇప్పుడు భవిష్యత్ రాజకీయం మారబోతుంది. ఇటు ఎఫ్ఐఆర్లో బీజేపీ అని ప్రస్తావించడాన్ని కమలనాథులు తప్పుపడుతున్నారు. మధ్యవర్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. ఈ విషయంలో తమను లాగడంపై సిబిఐకి, ఈసీకి, హైకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు బైపోల్కు ముందు బయటపడ్డ ఈ వ్యవహారం మరోసారి బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చిచ్చురాజేస్తుంది. అసలు ఇంతకీ నిన్న రాత్రి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? 100 కోట్ల రూపాయలతో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తులు 3 ప్రయత్నించారు. అయితే ఆ మధ్యవర్తులు ఎవరు? వారి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ పెద్దలకి ఆ మధ్యవర్తులకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఫామ్ హౌస్లో ఎంత డబ్బు దొరికింది పోలీసులకి? ఎలాంటి డబ్బు దొరకకుండా పోలీసులు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మనతో చర్చించేందుకు లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్, దాంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో మనం ముందు మాట్లాడదాం. తాత మధు గారు చెప్పండి, మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది? నిజంగా మీ 4 ఎమ్మెల్యేలని 400 కోట్లకు 100 కోట్లు అంటే ఎఫ్ఐఆర్ చెప్తున్న ప్రకారం ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు, మిగిలిన 3కి 50 కోట్లు, అలా చూసుకున్నా 250 కోట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం. ఇంత మొత్తం వెచ్చించి మీ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? కళ్యాణ్ గారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు అనేటువంటివి ఉండకూడదు. ఏక పార్టీ పాలననే ఉండాలి, దానికి మోడీనే నాయకుడిగా ఉండాలని ఒక సిద్ధాంతంతో ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. మాకు తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గోవాలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూరగొట్టినటువంటి ఘనచరిత్ర బీజేపీ సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడు కూడా ఏదైతే
సిద్ధాంతాలు ఉన్నా విలువలు కాపాడే నాయకత్వం ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్నటువంటి రోజుల్లో దానికి ఈ రోజు మోడీ నాయకత్వానికి క్లియర్ గా తేడా కనిపిస్తుంది. వాళ్ళకి ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, ఎవరు ప్రతిపక్షం ఈ భారతదేశంలో ఉండొద్దు, ఏక పార్టీ పాలన కావాలి అనే ఏకైక లక్ష్యంతోని గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మహారాష్ట్రలో నిట్టనిలువుగా బాల్ ఠాకరే గారు పెట్టినటువంటి పార్టీని వందల కోట్లకు ఎమ్మెల్యేలు కొనేసేసి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేసుకొని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ఈరోజు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అక్కడ చేశారు. మధ్యప్రదేశ్లో సేమ్ థింగ్, కమల్నాథ్ గవర్నమెంట్ని అదే పద్ధతిలో గొలగొట్టారు, గోవాలో అదే చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలంగాణ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఇన్సిడెంట్కి ముందే ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్లు విన్నా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మాకు ఈ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఇంతమంది టచ్లో ఉన్నారు, రేపు మేము షాక్ ఇవ్వబోతున్నాం, ఇది ఒక పెద్ద బ్లో అవ్వబోతుంది అంటే ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. డబ్బులకు ఎరబడతారా, ఈడీని ఉసిగొలుపుతారా, సిబిఐని ఉసిగొలుపుతారా, ఐటీని ఉసిగొలుపుతారా, ఇవన్నీ ఉసిగొలిపే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏంటంటే లొంగ తీసుకునే కార్యక్రమం. లొంగిపోయి బీజేపీలో చేరిన వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా పునీతులు, గంగానదిలో స్నానం చేసి పవిత్రులైనటువంటి వాళ్ళలాగా వాళ్ళు మాత్రం బీజేపీలో ప్రశాంతంగా జీవితం. మధుగారు, ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ నిజంగానే 250 కోట్ల కొన్నా ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కోల్పోతుంది? ముగ్గురు ఎక్కడికే వచ్చారు అని కళ్యాణ్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోదు కదా? నలుగురు ఎమ్మెల్యేల ముగ్గురు ఏ పార్టీలో అడగండి. ఆ ముగ్గురు మీరు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, అది కూడా కరెక్టే. అందులో ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఎట్లా? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడండి, మీరు ప్రశాంతంగా చర్చకు సిద్ధమే, నాకే మీరు మాట్లాడే అడ్డంగా మాట్లాడితే అడ్డంగానే మాట్లాడతారు. చెప్పండి, మీ చరిత్ర మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మీకేం కొత్త? మీరు పివి నరసింహరావు గారి ముందు నుంచి మీ సీతారాం కేసరి గారు చంద్రస్వామి దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇందిరా గాంధీ ఏం చేసింది మాట్లాడుకోవాల్సి, రామ్లాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది? మీరు మాట్లాడేదానికి పివి నరసింహరావు గురించి తాత మధు మాట్లాడితే ఎట్లా? తాతకు దగ్గులు నేర్పినట్టు ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పివి నరసింహరావు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? పివి నరసింహరావు 5 ఏళ్ళు సుప్రీంగా ప్రభుత్వం నడిపింది, నీలకే మెజారిటీ ఉంటే కూడా నీలకే ఎమ్మెల్యేలను నోనుకోలే, మెజారిటీ ఉంటే కూడా ఎమ్మెల్యేలను నోనుకోలే, బుద్ధిలేక పార్టీలో కూడా పూర్తిగా ఆల్రెడీ 3000 ఎమ్మెల్యేలు మళ్ళీ అమ్ముడు పోతారు. ఒక్కసారి వ్యభిచారం చేసాక రెండోసారి వ్యభిచారం చేయడానికి ఏ ఇబ్బంది అనుకుంటారు వాళ్ళు? మీరేం చేశారు? ఒక్కసారి వ్యభిచారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకోసారి వ్యభిచారం చేశారు, రెడీ మార్కెట్ లో పెట్టారు. మీరు రంజిత్ రెడ్డి వస్తాడు, రఘునందన్ రావు వస్తారు, మీరు చెప్తారు, వాళ్ళంటారు 4 ఎమ్మెల్యేలు నచ్చలేదు, మొత్తం మాలు బేరాయాలంటే హీనం అయిపోయాలి రాష్ట్రంలో. ఎమ్మెల్యే ఎంపీలు అంటే విలువ లేకుండా పోయింది మీ ఏరియాలో. రాజకీయ పార్టీలకు కళ్యాణ్ గారు వినండి, వాళ్ళు చెప్పేది ఎట్లా వింటారు సార్? మొత్తం రామాయణం అంతా వాళ్ళ చరిత్ర తీసుకుంటే భారతీయ కళ్యాణ్ గారు చెప్పండి, నాతో మాట్లాడాలి మీరు, ముందు నాతో మాట్లాడాలి మీరు. ఇలా నేను వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం, మధు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే నేను మాట్లాడేది వినిపించుకోలేని ఆయన కూడా ఎట్లుండే ఒక మాజీ ఎంపీ మాట్లాడే పద్ధతి నేర్చుకోమనండి. మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నీకంటే ఎక్కువ మాట్లాడతా, నీకంటే ఎక్కువ కొట్లాడతా, నాకే ఇబ్బంది లేదు. కామన్ సెన్స్ మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, పొన్నం ప్రభాకర్ గారు ఒక నిమిషం మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోండి. చెప్పండి, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. ఆయన చెప్పిన రామాయణం వినడానిక బరాబర్ పొన్నం ప్రభాకర్ గారు వాపస్ తీసుకోమని తమాజ్ చేస్తుండ. పొన్నం ప్రభాకర్ గారు జాగ్రత్త, మధు గారు ఒళ్ళు దగ్గర ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి. ఇది డిబేట్ ఇష్యూ బేస్డ్ గా ఉండాలి, వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ జరగాల్సింది. వ్యభిచారం నీ ముగ్గురు ఎమ్మెల్యేలు నా పార్టీలే కదా అంటున్నా. భారత రామాయణం పెద్ద చరిత్ర మీది. ఓకే, ఒక నిమిషం మాట్లాడడానికి వచ్చారు, ఒక నిమిషం ఆగండి. పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పండి, నిజంగానే మీరు అంటున్నారు కదా శ్రీరామచంద్ర గాంధీ తాత తోటి
గాంధీ తంత్రులను ఫోటోలు వేసుకుని పొద్దుగా లేస్తే రాత్రి తాగంది మంత్రులు నిద్ర పోను ఆయన గాంధీ వ్యక్తిగత దోషణలు కాదు ఇక్కడ ఇష్యూ బేస్డ్ గా మాట్లాడు చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఇష్యూ ఎమ్మెల్యేలను సంతలో వస్తువులా కొనుగోలు చేయడం అనేది చాలా అందరూ అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ ఎవరని కాదు అన్ని పార్టీలు ఆలోచించాలి ఇది ప్రభాకర్ గారు మీరు చెప్పాలి మీరు చెప్తున్నారు మీ ముగ్గురు ఎమ్మెల్యేలనో లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలనో టీఆర్ఎస్ కొంటుంది అని చెప్పారు మీ పార్టీ గుర్తుపై గెలిచి మీ చేతి గుర్తుపై వెళ్ళి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి కదా ఎమ్మెల్యేలకు నైతికత లేని వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చారని వాళ్ళంటే ఏం చెప్తారు అరే మీరు నువ్వు కళ్యాణ్ గారు మీరు ఇట్లా అంటే ఇప్పుడు నైతికత గురించి మాట్లాడితే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం మేము ఆనాడు ఇలా మేము ఒకటే అడుగుతున్నాం నిన్న 4 ఎమ్మెల్యేలు పోయి ట్రాప్ చేసిర్రా బేరసారాలు చేసిర్రా వాళ్ళొచ్చి బేరసారాలు చేసిర్రా వీళ్ళొచ్చి బేరసారాలు చేసిర్రా చర్చ కాదు నేను ఒకటే అడుగుతాను నిజ నిజాలు బయలుదేరాలంటే బయటికి రావాలంటే మీరు ముగ్గురు స్వామి మీద ఎట్లయితే అరెస్ట్ చేసి కేసు పెట్టిరో 4 ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయండి చేసి వాళ్ళని వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు అక్కడ పోలీసుకు దొరకగానే చక్కగా ప్రగతి భవన్ పోయినట్టు అంతా అక్కడి నుంచి డ్రాఫ్ట్ వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో తక్కువ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అని అంటున్నాం ఊరికే వీధిలోకి కొట్లాడుకున్నట్టు వీళ్ళు కొట్లాడుకోగానే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు 8 భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బండి సంజయ్తో పాటుగా అమిత్ షా దాకా ప్రధానమంత్రి దాకా చంద్రశేఖర్ అవినీతి పాల్పడ్డాడు జైల్లో పెడతామని ఇప్పటి వరకు కనీసం ఎన్టీకే కూడా ముడతలేరు ఏం చేస్తాం ఇటువంటి అబద్ధాలు చెప్పుకునేటువంటి అందుకే మేము ఇలా ఒకటే అడుగుతున్నాం ఇవి రెండు కూడా డ్రామా చేస్తా ఉన్నాయి ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రవేశించారు పాదయాత్ర జరుగుతూ ఉంది చర్చ దాని మీద జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తీయాలి దొంగలు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అంటున్నా కాదనుకుంటే కాదనుకో చెప్పుకొని అని కానీ పివి నరసింహరావు గురించి మాట్లాడి అరే చరిత్రలు ఇవ్వాలా లేటెస్ట్గా నీ 4 ఎమ్మెల్యేలు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ అన్న 3 కాంగ్రెస్ వాళ్ళే కదా ఒక వ్యభిచారం ఒకసారి చేసినాక 2వసారి వ్యభిచారం చేస్తే తప్పేది అనుకుంటున్నారు వాళ్ళు ఇలా ఓకే ఎస్ కుమార్ గారు ఇది మీరు చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది విందాం తాత మధు గారు చెప్పింది విందాం రాహుల్ గాంధీ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిపి నాటకం ఆడుతున్నాయని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు ఏం చెప్తారు మీరు ఇప్పుడు సరే ఆ విషయం అయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాత గారు మాట్లాడినారు వారు అది ఒకటి క్లియర్గా అనిపించేది మన పొన్నం గారు మాట్లాడితే నాకు ఇక్కడ వాయిస్లో చిన్న ప్రాబ్లం అదే పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రను పెద్దగా తెలంగాణలో ప్రవేశించింది ప్రచారం రాకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నాయంటున్నారు ఈ అందరికీ తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాజకీయ క్షేత్రం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు ఎవరితో కలిసిపోతున్నారు ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉదాహరణ చెప్పొచ్చు అయితే ఇప్పుడు మాట్లాడాలంటే ఈ మొత్తం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉండకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పండి కుమార్ గారు కళ్యాణ్ గారు చేసుకోవాలి మళ్ళీ చెప్తాను చెప్పండి కుమార్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి వాటిని కూడా కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది అందులో భాగంగానే టీఆర్ఎస్లు కూడా చేసింది అనే మాట వాటిలైనట్టుగా నాకు వినబడింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకలను కానీ మాట్లాడే పార్టీలను కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకులను కానీ కొనుగోలు చేసింది మంత్రి పదవులు ఇచ్చింది ఉద్యమకారులను అణగదొక్కింది ఏ పార్టీ మన అందరికీ తెలుసు దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సిపిఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకు ఓట్లు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద కొట్లాడతారని ఒక పేరున్నది ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు కలుపుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం రాజీనామా చేయకుండా తీసుకుపోయి మంత్రులు ఇచ్చారు కదా టీడీపీ వాళ్ళని కూడా మంత్రులు ఇచ్చారు కదా మీరు ప్రతిపక్షాల కోసం గొంతులు నొక్కేయడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం అది టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య అది భారతీయ జనతా పార్టీ కాదు
ఇక్కడ నాలుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తీసిన సినిమా బూమరంగ్ అయింది. ఇప్పుడు మీకు అందువల్లనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా జరగలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని చేర్చుకుంటున్నాడు, సాక్షాత్ కేటీఆర్ గారు నల్లగొండలో వారు వారు ఏం మాట్లాడారు, కేటీఆర్ గారు ఒక ఏం పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని అది ఏం కాదా బీజేపీ మొదట చేరమని చెప్పని ఫోన్లో మాట్లాడేది వైరల్ కాలేదా. ఇదే చెప్తున్నటువంటి ఏదైతే నందకుమార్ గారు అందరి ఫోటోలతో సహా దిగినా ఇప్పుడు మీడియాలో పరిచయం అవుతున్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది పూర్తిగా మేము చేసే పని ఇంకో పని చేస్తున్నా చెప్పి వేరే మీద బట్టగలిసి మీలు చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఓడిపోతున్నది, టీఆర్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే దానికోసం ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన చేయాలని వేరే రాష్ట్రాలను తీసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పటిదాకా మా కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, తప్పకుండా ఏ పార్టీ నుంచి వస్తానని చెప్పండి, ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్తాం. ఒకవేళ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి రావాలని చెప్తాం తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే ఇంకో ఉండి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నారు మీరు. వాళ్ళు కుమారన్న ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఆ పార్టీకి రాజీనామా వస్తే మాత్రమే తీసుకున్నాం. మీ చూసినా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అది చెప్పండి కళ్యాణ్ గారు, చెప్పండి కళ్యాణ్ గారు. కుమార్ గారు అన్న మాట మీద నేనేమంటున్నా, కుమార్ గారు అన్న మాట మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 13 మంది శాసనసభ్యులు ఇంకా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారని. ఈ విధంగా కొనుక్కున్న తర్వాత రాజీనామా చేస్తారు కావచ్చు, ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్. మీరు సంతల మార్కెట్ ఓపెన్ మార్కెట్ పెట్టి బండి రాజగోపాల్ రెడ్డి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కున్నారని ఊరంతా కోడై కూస్తుంది కదా. మీరు రేపు పొద్దున 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ స్టేట్మెంట్ ఉంది నాగారు. ఇప్పుడు ఇన్ఫ్యూమెంట్ వినిపిస్తే ఇప్పుడే అదే అంటే కళ్యాణ్ గారు నాకు ఆ టెక్నికల్ అదే మీరు ఒకసారి చెప్పండి వారు అంటే నాకైతే రావాలి. నేను చెప్తున్నాను ఒక్క నిమిషం కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అన్నదానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను. మీ అభ్యర్థి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. మీరు రాజగోపాల్ రెడ్డిని కొన్నారా, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొన్నారా అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు. దాంతోపాటు మరో 10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు. వాళ్ళు వస్తున్నారా అంటే వాళ్ళని కొనబోతున్నారా ఇలానే? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విసుగు వేసారిపోయి కనీసం ఎమ్మెల్యేలను కలవని ముఖ్యమంత్రిగా, మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా, కనీసం ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పేరున్న చాలా మంది నాయకులంతా కూడా ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్టు పార్టీలోకి రావాలనుకున్నమాట వాస్తవము. వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేస్తామన్నమాట వాస్తవం. ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలని చెప్పి చెప్పినాము. ఆయన ఎమ్మెల్యే చేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. పార్టీలు మారడము, ప్రజాస్వామ్యం పార్టీ ఎవరికైనా పోయడం కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం జరగాలంటున్నాం. పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రశ్నించడం లేదు ఇక్కడ. పార్టీ ఫిరాయింపులకు కనీస చట్టాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు చేస్తున్న ఆగడాన్ని మీరు ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారము ఎవరు ఏ పార్టీలకు పోయినా కూడా రాజీనామా చేసి రమ్మని చెప్తున్నది, రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 18,000 కోట్ల పని అని చెప్పనేది బ్రహ్మాండమైన ప్రచారం చేసినారు. మొత్తం గ్లోబల్ టెండర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సాక్షాత్ 40-45 ఏళ్ల కంచె వాళ్ళు కాంట్రాక్టర్లు వేసిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకున్నారు. అది వచ్చిందా రాలేదా తెలియదు, అదంతా అది తర్వాత విషయం. కానీ భారతీయ జనతా పార్టీలో చేరినందుకే అది ఎప్పుడో 5-6 నెలల కింద జరిగిన పని. అది ఆ 5-6 నెలల జరిగిన పనిలో జరిగిన కథ కానీ మూడు ఇప్పుడు ముంగడ పెట్టి అది ఇచ్చిన మాత్రమే చేర్చుకున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు చేరాలనుకున్నారు, రాజీనామా చేశారు, వచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు, ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది, ఎన్నికల్లో గెలవబోతున్నాడు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఆశ చూపి తీసుకొచ్చితే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారా, భారతీయ జనతా పార్టీ లేదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందా, ఆ 4 MLA కానీ ఏ రాజగోపాల్ అది ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడదు. ఒక పద్ధతి ప్రకారం సిస్టంలో మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకున్న విషయాన్ని ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడారు. మధుగారు ఇప్పుడు కుమార్ గారు చెప్పింది విన్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా విన్నారు. మీరు ఆ 4 MLAలను తీసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను సైకిల్ గుర్తుపై గెలిచారాయన, ఆయనను తీసుకొని మంత్రిని చేసింది. సవిత ఇంద్రారెడ్డి ఆమె చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, ఆమెను తీసుకొని మీరు ఇప్పుడు మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అంటే మీరు చేర్చుకున్నారు కదా వాళ్ళను, వాళ్ళు బీజేపీ నుంచి బీజేపీలో చేరితే తప్పేంటి అనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు
ఎమ్మెల్యేల సంబంధించిన ఇష్యూ ఒకటండి. ఎమ్మెల్యేలని కొనుగోలు కోసం దొంగ స్వాముల ద్వారా మూటల ద్వారా అప్రోచ్ అయిన మాట వాస్తవం. తర్వాత మీకు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. దాని గురించి ఏం తొందరపట్టలేదు. పోలీసు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్లే బయటకు తీస్తారు. ఎవరెవరు ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఎందుకు తొందరపడటం, ఎందుకు అంటున్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరున్నారు ఏందనేది బయటకు వస్తుంది, తొందర ఏం లేదు దాని గురించి. ఒకటి, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, ప్రజల తీర్పు అనేది రిజర్వ్ చేసి పెట్టించారు. ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను కొనటం ద్వారా ఇక్కడ ఒకటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ మా ఎమ్మెల్యేలు దాన్ని తిప్పికొట్టారు. దానికి ఏదో ప్రగతి భవన్ వేదికగా కుట్ర జరిగింది, ప్రగతి భవన్ డైరెక్షన్లో జరిగింది. నేను కూడా అంటాను ప్రగతి భవన్ వేదిక కింద జరిగింది, అమిత్ షా డైరెక్షన్లో ఇది జరిగిందని నేను చెప్తాను. అమిత్ షా దీని బ్యాక్గ్రౌండ్లో, కిషన్ రెడ్డి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు. ఈ ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటారు, చేసుకొని మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం అంటే బీజేపీ పార్టీలో పోతేనేమో వాళ్ళు సంసారం చేయడానికి పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం సంసారం చేయడానికి రాలేదు. అంటే వాళ్ళు ఏంది, అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బీజేపీ రాగానే గంగానదిలో మునిగిపోయి ఒక పావన్లు పునీతులు అయిపోయినట్టు అనుకుంటారు. ఇక టీఆర్ఎస్లో రాగానే మూసీలో ఉన్న మురికాలలో మురిగినట్టు అనుకుంటారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కానీ తప్పు. ఎందుకంటే ఒక్కటి, మీ పార్టీలకు ఎవరు ఎందుకు వచ్చిన అనేది ఒక పాయింట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడులో అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కానీ ఏం చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, లేదా ఈ కాల్లో ఉన్న ఇద్దరు చెప్పిన మాటలు కాదు, ఆయనే స్వయంగా, నేను 3 సంవత్సరాల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాను, నాకు 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వచ్చింది, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పింది. అంటే 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల జాయిన్ అయ్యండా బీజేపీలో, లేదా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా జాయిన్ అయ్యేవాడా, వారు సమాధానం చెప్పాలి. రెండు, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన కూడా, ఆయన మాట్లాడేది ఇక్కడ ఉన్న ప్రజలకి, మరి ఆయన చేసింది ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు, 3.5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు. ఇవాళ బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీని తన్నేసి బీజేపీలో పోయిండు, దాని గురించి చర్చ జరగదు. బీజేపీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్న ముగ్గురితో తమకు ఎలాంటి పాత్ర లేదు, అక్కడ ఉన్న నందు కావచ్చు, మిగిలిన ఇద్దరు స్వామీజీలు కావచ్చు చెప్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వాళ్ళ నుంచి వస్తుంది. రేపు ఉదయం యాదగిరి గుట్టకు, యాదాద్రికి బండి సంజయ్ వస్తాను, ప్రమాణానికి రావాలి అక్కడికి, కేసీఆర్ ఇలా మా ప్రమేయం ఉందని చెప్పాలంటున్నాడు. మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉన్నారా, నిరూపిస్తారా? యాదగిరి గుట్ట కడుతుంటే కేసీఆర్ గారు 100 ఆరోపణలు చేసిన బీజేపీ పార్టీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద వీళ్ళు నిజంగా విశ్వాసం ఉండుంటే ఆ ఆరోపణ మాట్లాడే ఇయ్యాలొచ్చి మళ్ళీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారని, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద రకరకాల రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. గతంలో ఓటుకు నోటు కేసులు ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీని వెనకాల బయటకు వస్తారు. ఓటుకు నోటు కేసు ఏమైంది, ఏమండి ఓటుకు నోటు కేసు ఏమైంది, పక్కకి వెళ్ళిపోయింది, ఏం లేదు. ఓటుకు నోటు కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో, ఏం పడుతుంది అంతే, ఏం వెళ్ళిపోలేదండి, ఏం వెళ్ళిపోలేదు. సుప్రీంకోర్టు నడుస్తుంది, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు దానికి. ఇద్దరు చేసిన వాదనలు మీరు విన్నారు, ఇది మునుగోడు ఎన్నికల కోసమే జరిగిన స్కెచ్ అని మీరు అనుకుంటున్నారా? అసలు నిజంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం బీజేపీ చేసిందా, లేకుంటే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే ప్రయత్నంలో ఉన్నారా టీఆర్ఎస్ వాళ్ళు, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, రెండు విషయాలు నేను అడుగుతున్నా, దయచేసి వీటి మీద జవాబు చెప్పండి. చెప్పండి చెప్పండి. బండి సంజయ్ గారి స్టేట్మెంట్, మేము త్వరలో 11 మంది ఎన్నికలు వస్తాయి, 11 మంది శాసన సభ్యుని రాజీనామా చేయించాలన్న మాట మీద మా దగ్గర అయితే 13 మంది సంఖ్య లేదు, టీఆర్ఎస్లోనే కొనాలి, ఆ ప్రక్రియ నేను స్టార్ట్ చేసినా లేదా అనేది ఒక జవాబు. రెండవది, లక్ష్మణ్
కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు సార్, ఇప్పుడు కళ్యాణ్ గారి కుమార్ గారు చెప్పండి, ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అదే కదా తదగారు మాట్లాడితే ఏమన్నారంటే, అందరూ నేర్చుకుంటారే ఈ 8 సంవత్సరాలు మా దగ్గర కట్టింది మీరు 8 ఏళ్లలో మొత్తం ఇదే పని మీది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరు వరుసగా అయితే బెదిరించి లేకపోతే తాయిలాలు ఇచ్చి అక్రమ కేసులు పెట్టి ఇవి కాంట్రాక్ట్లు ఇచ్చి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాదెవరు ముగ్గురు వచ్చారు, ఒక ఈటల రాజేందర్ గారు వచ్చినారు, ఒక వెంకరెడ్డి గారు వచ్చినారు ఆ స్థాయిలో. దానికే మొత్తం పిరాయింపులు చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్రేసే ప్రజలు చూడట్లేదా? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్లో మినిస్టర్ల లిస్టు తీయండి, ఎంతమంది చేస్తున్నారు? లాస్ట్కు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చేరిన వాళ్ళందుకు కూడా మినిస్టర్ చేశారు కదా. బహుజన్ సమాజ్ పార్టీని తీసుకున్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకున్నారు, ఈ అయ్యే ట్రేడ్ కాంగ్రెస్ నుంచి చేసిన వాళ్ళని తీసుకున్నారు, టీడీపీ వాళ్ళని. కుమార్ గారు వాళ్ళకు నైతిక హక్కు లేదు. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలాసార్లు చెప్పారు, టీఆర్ఎస్ నేతలు చాలా మంది టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. టచ్లో ఎలా ఉంటారండి? చేరాలనుకుంటే వచ్చి చేరిపోతారు. లేదంటే టచ్లో ఉన్నారంటే ఏంటి, లావాదేవీలు నడుస్తున్నాయనా, లేకుంటే బేరసారాలు జరుగుతున్నాయనా, ఏంటి మీనింగ్? అది మీరు అడిగిన కరెక్ట్, అది చెప్పండి. మాకు భారతీయ జనతా పార్టీగా ఎవరైనా చేరాలని అనుకున్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈటల రేందర్ గారి నాయకత్వంలో చేరికల కమిటీ అని చెప్పి వారు బయోడేటాలు వారి యొక్క అప్లీలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్కషన్ చేసి ఎస్ వీళ్ళని చేర్చుకోవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే వస్తే రాజీనామా చేసి రావాలా, లేకపోతే ఇతను వస్తే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారని ప్రామిస్ చేసిన వాళ్ళను ఒక స్క్రీనింగ్ చేసిన తర్వాత చేర్చుకుంటున్నాము. అది కమిటీ ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది. కానీ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీ లాగా రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలను, రాజీనామా చేయకుండా ఎంపీలను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు రాజీనామా చేయకుండా. రాజీనామా చేయాలి అనే నిబంధన పెట్టి ఒక ట్రాన్స్పరెన్స్గా ఉండడం కోసము ఒక కమిటీని మేము నియమించుకొని ఆ కమిటీ ద్వారా చేరికలు ఉంటాయి. చేరికలు ఉంటే తప్పేం లేదు, డెమోక్రసీ అది. చేరికలు తప్పేట్లాంటి తప్పు పడతారు, కానీ ఇది ఇట్లా పార్టీ పిరాంపులు చేస్తే అది రావట్లేదు సార్. అది పొన్నం గారు రావట్లేదు. పొన్నం గారు అడగండి. పదమూడు మంది శాసనసభ్యులతోటి త్వరలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తామని చెప్తున్నారు. ఎవరా శాసనసభ్యులు? అందులో నిన్నటి 4 ఉన్నారా లేదా అది చెప్పండి కుమార్ గారు. తర్వాత అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ మధు గారికి చెప్తా ఉన్నాం, లక్ష్మీ నరసింహస్వామి మీద విశ్వాసం బీజేపీకి ఉందా లేదా పక్కన పెడదాం. టీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు చర్చలు పాల్గొని ప్రమాణం చేయడానికి వస్తారా రారా తెలుసుకోండి. ఓకే పొన్నం గారు, మీరు అడిగిన రెండు వాళ్ళని అడుగుతాను. కుమార్ గారు, 13 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు, ఉప ఎన్నికలు రానున్నాయని బండి సంజయ్ గారు చెప్పారు. వాళ్ళు ఎవరు 13? ఆ 13లో ఈ 4 కూడా ఉన్నారా అనేది పొన్నం గారి ప్రశ్న. ఇప్పుడు నిత్యము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫోన్ల వీడియోల ద్వారా కనబడుతూ కేసీఆర్ పడుతూ చేరండి రారండి మీకు ఇది ఇస్తాము అది చేస్తాను, నిన్నగాక మొన్న మొదట చేరండి దాసు శ్రావణ్ని తీసుకొని ఇంకో పార్టీలోని తీసుకొని కౌన్సిల్ చైర్మన్ను స్వామిగౌడుని తీసుకొని వీళ్ళందరినీ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి అని చెప్పిన సందర్భంగా మా బండి సంజయ్ గారు భాజపా చేశారు. మా మీ యొక్క అప్రజా వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడిండు ఇంతమంది చేరుతాండి టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మాట్లాడలేదు. మీరు భాజపాగా ఓపెన్ గా ఇంతమంది జాయిన్ అవుతారని చెప్పిండు. కళ్యాణ్ గారు చూపిస్తారండి, వారు ఎప్పుడు చెప్పారనేది ఏం కూడా చూపిస్తారు. ఇప్పుడు మా చాలా మంది మాతో టచ్లో ఉన్నారని చెప్పి చెప్పి ఒక్కరికి మేము 4 తీసుకుంటామని చెప్పి చెప్పినారు. ఒక ఎమ్మెల్యే పోయినందుకు మాకు భిక్షమే గౌడ్ తీసుకున్నాము. చెప్పలేదు కుమార్ గారు నిన్నటికి సభ్యులు 13
మాకు ఆ టచ్ లో కాదు కదా వాళ్ళ అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు వాళ్ళు ఎన్నడూ కూడా మాకు తెలియనే తెలియదు అది కూడా మహబూబ్ నారాయణ ఈ బునుగోడు ఎన్నికల సంబంధంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా దుష్టి మళ్ళుతుంది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ దుష్టి మళ్ళే కాదు ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతుంది రాజీనామా చేయించారని ఒకసారి దుష్టి మళ్ళినా దుష్టి మళ్ళకపోయినా మీ క్యాండిడేట్ అనేది ఇక్కడ ఓడిపోవడం గ్యారంటీ యాదాద్రికి వెళ్తున్నారా ప్రమాణానికి మా మేము ఇందులో ఏం చేయలేదు మా తప్పు లేదని చెప్తారా ముందు ఏమండి యాదాద్రికి వెళ్ళటం మాకు కుర్త కాదు యాదాద్రి పునర్నిర్మాణం దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం ముందు చట్టం దాని పని చేసుకోనివ్వండి బండి సంజయ్కి లేస్తే గుడి తప్ప ఇంకోటి కనపడదు ఎందుకంటే గుడి రాజకీయం చేసేవాడు కాబట్టి గుళ్ళకు చుట్టూ తిరుగుతాడు మేము ప్రజల రాజకీయం చేసేవాళ్ళం కాబట్టి ప్రజల చుట్టూ తిరుగుతాం అందుకోసం ఆయన గుళ్ళ చుట్టూ తిరగమనండి మేము ప్రజల చుట్టూ తిరుగుతాం మాకేం ఇబ్బంది లేదు మేము గుడి కట్టించింది మేము రేపు దాని మీద గౌరవం ఉన్నది మేము 10 సార్లు పోతాం ఆయనకు దాని మీద విశ్వాసం నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన దాని మీద 100 సార్లు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గుడి దగ్గర రమ్మండి గుడి కాదు ముందు చట్టం దాని పని దాన్ని చేయనియండి చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం ఇబ్బంది ఏం లేదు మాకేం అభ్యంతరం లేదు మా లక్ష్మీ నరసింహ స్వామి మాకు ఖచ్చితంగా మాకు ఆశీస్సులు ఉన్నాయి బ్రహ్మాండ పార్టీని కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు కళ్యాణ్ గారు అందుకోసం ఇబ్బంది ఏం లేదండి కళ్యాణ్ గారు నిన్న ఆయన తాతాజీ గారు చెప్పినట్టుగా చట్టం తన పని చేసుకోమంటే చట్టం తన పని తను చేసుకోవాలంటే నిన్న ముగ్గురు స్వాములను అరెస్ట్ చేసారు కానీ ఏ బేరసారాలు చేసిన 4 ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ పోయినారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించండి అప్పుడు కదా చట్టం తన పని తన చేసుకోబోతున్నట్టు విశ్వాసం పెరుగుతుంది కంప్లైంట్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయరు ఎవరి మీద కంప్లైంట్ అరెస్ట్ చేస్తారు నిన్ను కూడా తీసుకోనేస్తారా కంప్లైంట్ చేసింది ఎమ్మెల్యేలే కదా ఫిర్యాదు చేస్తారు బేరసారాలు వాళ్ళ గురించే కదా జరిగినాయి మొత్తానికి ఇది మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీ థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు తాత మధు గారు ఎస్ కుమార్ గారు ఇది లంచ్ అవర్ డిబేట్ ఫామ్ హౌస్ పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రాజేస్తున్నాయి ఈ వ్యవహారంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కమలనాథులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఇటు టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకుంది ప్రగతి భవన్లో ఆ 4 ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు అటు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు మధ్యవర్తులుగా ఉన్న 3 వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అయితే ఎఫ్ఐఆర్లో ఎలాంటి నగదు పట్టుబడినట్లు పోలీసులు చెప్పకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది 4 ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయల డీల్ ప్రయత్నాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు దాన్ని ఎలా నిరూపిస్తారన్న దానిపై ఇప్పుడు భవిష్యత్ రాజకీయం మారబోతుంది ఇటు ఎఫ్ఐఆర్లో బీజేపీ అని ప్రస్తావించడాన్ని కమలనాథులు తప్పుపడుతున్నారు మధ్యవర్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు ఈ విషయంలో తమను లాగడంపై సిబిఐకి ఈసీకి హైకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు మునుగోడు బైపోల్కు ముందు బయటపడ్డ ఈ వ్యవహారం మరోసారి బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చిచ్చురాజేస్తుంది అసలు ఇంతకీ నిన్న రాత్రి ఫామ్ హౌస్లో ఏం జరిగింది 100 కోట్ల రూపాయలతో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తులు 3 ప్రయత్నించారు అయితే ఆ మధ్యవర్తులు ఎవరు వారి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది నిజంగా బీజేపీ పెద్దలకి ఆ మధ్యవర్తులకు ఏమైనా సంబంధం ఉందా అసలు ఫామ్ హౌస్లో ఎంత డబ్బు దొరికింది పోలీసులకి ఎలాంటి డబ్బు దొరకకుండా పోలీసులు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీనిపై మనతో చర్చించేందుకు లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్ దాంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా మనతో జాయిన్ అయ్యారు వారితో మనం ముందు మాట్లాడదాం
తాత మధు గారు చెప్పండి, మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది? నిజంగా మీ నలుగురు ఎమ్మెల్యేలని 400 కోట్లకు 100 కోట్లు అంటే ఎఫ్ఐఆర్ చెప్తున్న ప్రకారం ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు, మిగిలిన ముగ్గురికి 50 కోట్లు, అలా చూసుకున్నా 250 కోట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం. ఇంత మొత్తం వెచ్చించి మీ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? కళ్యాణ్ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు అనేటువంటివి ఉండకూడదు, ఏక పార్టీ పాలననే ఉండాలి, దానికి మోడీనే నాయకుడిగా ఉండాలని ఒక సిద్ధాంతంతో ఈ రోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పనిచేస్తుంది. మాకు తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గోవాలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూరగొట్టినటువంటి ఘన చరిత్ర బీజేపీ సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడు కూడా ఏదైతే సిద్ధాంతాలు ఉన్నా విలువలు కాపాడే నాయకత్వం ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్నటువంటి రోజుల్లో దానికి ఈరోజు మోడీ నాయకత్వానికి క్లియర్గా తేడా కనిపిస్తుంది. వాళ్ళకు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, ఎవరు ప్రతిపక్షం ఈ భారతదేశంలో ఉండొద్దు, ఏక పార్టీ పాలన కావాలి అనే ఏకైక లక్ష్యంతో గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మహారాష్ట్రలో నిట్ట నిలువుగా బాల్ ఠాక్రే గారు పెట్టినటువంటి పార్టీని 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనేసేసి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేసుకొని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ఈరోజు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అక్కడ చేశారు. మధ్యప్రదేశ్లో సేమ్ థింగ్, కమల్నాథ్ గవర్నమెంట్ని అదే పద్ధతిలో గొలగొట్టారు, గోవాలో అదే చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలంగాణ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఇన్సిడెంట్కి ముందే ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్లు విన్నా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మాకు ఈ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఇంతమంది టచ్లో ఉన్నారు, రేపు మేము షాక్ ఇవ్వబోతున్నాం, ఇది ఒక పెద్ద బ్లో అవ్వబోతుంది అంటే ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. డబ్బులు ఎరబడతారా, ఈడీని ఉసిగొలుపుతారా, సిబిఐని ఉసిగొలుపుతారా, ఐటీని ఉసిగొలుపుతారా, ఇవన్నీ ఉసిగొలిపే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏంటంటే లొంగ తీసుకునే కార్యక్రమం. లొంగిపోయి బీజేపీలో చేరిన వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా పునీతులు, గంగానదిలో స్నానం చేసి పవిత్రులైనటువంటి వాళ్ళలాగా వాళ్ళు మాత్రం బీజేపీలో ప్రశాంతంగా జీవితం. మధు గారు, ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ నిజంగానే 250 కోట్ల కొన్నా ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కూలిపోతుంది? కళ్యాణ్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోదు కదా? 4 ఎమ్మెల్యేల ముగ్గురు ఏ పార్టీలు అడగండి. ఆ ముగ్గురు మీరు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, అది కూడా కరెక్టే. అందులో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ మాట్లాడి చెప్పండి, మీ చరిత్ర మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మీకేం కొత్త? మీరు పివి నరసింహరావు గారి ముందు నుంచి మీ సీతారాం కేసరి గారు చంద్రస్వామి దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇందిరా గాంధీ ఏం చేసింది మాట్లాడుకోవాల్సి, రామ్లాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడేదానికి పివి నరసింహరావు గురించి తాత మధు మాట్లాడితే ఎట్లా, తాతకు దగ్గులు నేర్పినట్టు ఊరుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పివి నరసింహరావు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? పివి నరసింహరావు 5 ఏళ్ళు సుప్రీం ప్రభుత్వం నడిపింది, నీలకే మెజారిటీ ఉంటే కూడా మెజారిటీ ఉంటే కూడా నీలకే ఎమ్మెల్యేలను నూనుకోలే, మెజారిటీ ఉంటే కూడా ఎమ్మెల్యేలను నూనుకోలే, బుద్ధిలేక పార్టీలో కూడా పూర్తిగా ఆల్రెడీ 3000 ఎమ్మెల్యేలు మళ్ళీ అమ్ముడు పోతారు. ఒక్కసారి వ్యభిచారం చేసాక రెండోసారి వ్యభిచారం చేయడానికి ఏ ఇబ్బంది అనుకుంటారు వాళ్ళు? మీరేం చేశారు? ఒక్కసారి వ్యభిచారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకోసారి వ్యభిచారం చేశారు, నడి మార్కెట్లో పెట్టారు. మీరు రంజిత్ రెడ్డి వస్తాడు, రఘునందన్ రావు వస్తారు, మీరు చెప్తారు, వాళ్ళు అంటారు 4 ఎమ్మెల్యేలు నచ్చలేదు, మొత్తం మాలు పేరాయాలంటే ఈయన పెరిగాల రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీలంటే విలువ లేకుండా వేది పెరిగారు. రాజకీయ పార్టీలకు కళ్యాణ్ గారు వినండి, వాళ్ళు చెప్పేది ఎట్లా వింటే సార్ మొత్తం రామాయణం వాళ్ళ చరిత్ర. ఒక్క నిమిషం భారతీయ కళ్యాణ్ గారు చెప్పండి, మాట్లాడారు మీరు
ముందు నాతో మాట్లాడాలి మీరు ఇలా నేను వాళ్ళిద్దరు దొంగలు కనీసం కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడటం కొన్న ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మధు గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి అరే నీ మాట్లాడే వినిపించుకోలేని వాళ్ళు ఆయన కూడా ఎట్లుండడే ఒక మాజీ ఎంపీ మాట్లాడే పద్ధతి నేర్చుకోమనండి మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి నీకంటే ఎక్కువ మాట్లాడతా నీకంటే ఎక్కువ కొట్లాడతా నాకే ఇబ్బంది లేదు గారు వాపసు కామన్ సెన్స్ మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి పొన్న ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకో మీకు ఎందుకు మీరు వచ్చారు మీరు చెప్పండి అలా జాగ్రత్త ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోమనో ఆ పొన్న ప్రభాకర్ గారు ఆగండి మీరు ఎస్ కుమార్ గారు పర్మిషన్ అడగలే ఎస్ కుమార్ గారు మీరు చెప్పండి ఏ కళ్యాణ్ గారు వింటున్నాను ఆయన చెప్పిన రామాయణంతో వినడానిక బరాబర్ కౌంటర్ చేద్దాం పొన్నం ప్రభాకర్ గారు వాపసు తీసుకోమని తమాష చేస్తుండ పొన్నం ప్రభాకర్ గారు వారు జాగ్రత్త మధు గారు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి ఇది డిబేట్ ఇష్యూ బేస్డ్ గా ఉండాలి వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ జరగాల్సింది వ్యభిచారం నీ ముగ్గురు ఎమ్మెల్యే నా పార్టీలే కదా అంటున్నా పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పండి నిజంగానే మీరు అంటున్నారు కదా శ్రీరామచంద్ర గాంధీ తాతతో గాంధీ తాతతో ఫోటోలు వేసుకుని పొద్దుగా లేస్తే రాత్రి తాగంది మంత్రులు నిద్ర పోను ఆయన గాంధీ ప్రభాకర్ గారు కళ్యాణ్ గారు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి పొన్నం ప్రభాకర్ గారు నీ ఉడుతూపులకి ఎవరు భయపడేవాళ్ళు లేడు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఆగాలి ఒక్క నిమిషం మధు గారు ఒక్క నిమిషం మాట్లాడు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి పొన్నం ప్రభాకర్ గారు ఇది వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఇష్యూ ఎమ్మెల్యేలను సంతలో వస్తువుల్లా కొనుగోలు చేయడం అనేది చాలా అందరూ అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ ఎవరని కాదు అన్ని పార్టీలు ఆలోచించాలి ఇది ప్రభాకర్ గారు మీరు చెప్పాలి మీరు చెప్తున్నారు మీ ముగ్గురు ఎమ్మెల్యేలను లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలనో టీఆర్ఎస్ కొంటుంది అని చెప్పారు మీ పార్టీ గుర్తుపై గెలిచి మీ చేతి గుర్తుపై వెలిసి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి కదా ఎమ్మెల్యేలకు నైతికత లేని వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చారని వాళ్ళంటే ఏం చెప్తారు అరే మీరు నువ్వు కళ్యాణ్ గారు మీరు ఇట్లాంటి ఇప్పుడు నైతికత గురించి మాట్లాడితే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం మేము ఆనాడు ఇలా మేము ఒకటే అడుగుతున్నాం నిన్న 4 ఎమ్మెల్యేలు పోయి ట్రాప్ చేసిర్రా బేరసారాలు చేసిర్రా వాళ్ళొచ్చి బేరసారాలు చేసిరా వీళ్ళొచ్చి బేరసారాలు చేసిరా చర్చ కాదు నేను ఒకటే అడుగుతాను నిజ నిజాలు బయలుదేరాలంటే బయటికి రావాలంటే మీరు ముగ్గురు స్వామిని మీద ఎట్లయితే అరెస్ట్ చేసి కేసు పెట్టిరో 4 ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయండి చేసి వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు అక్కడ పోలీసుకు దొరకగానే చక్కగా ప్రగతి భవన్ పోయినట్టు అంత అక్కడి నుంచి డ్రాఫ్ట్ వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో తక్కువ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అని అంటున్నాం ఊరికే వీధిలోకి కొట్లాడుకున్నట్టు వీళ్ళు కొట్లాడుకోగానే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు 8 ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బండి సంజయ్తో పాటుగా అమిత్ షా దాకా ప్రధానమంత్రి దాకా చంద్రశేఖర్ అవినీతి పాల్పడ్డాడు జైల్లో పెడతామని ఇప్పటి వరకు కనీసం ఎన్టీకే కూడా ముడతలేరు ఏం చేస్తాం ఇటువంటి అబద్ధాలు చెప్పుకునేటువంటి అందుకే మేము ఇలా ఒకటే అడుగుతున్నాం ఇవి రెండు కూడా డ్రామా చేస్తా ఉన్నాయి ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రవేశించారు పాదయాత్ర జరుగుతూ ఉంది చర్చ దాని మీద జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తీయాలి దొంగలు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అంటున్నా కాదనుకుంటే కాదనుకో చెప్పుకొని అని కానీ పివి నరసింహరావు గురించి మాట్లాడి అరే చరిత్రలు ఇవ్వాలా లేటెస్ట్గా నీ 4 ఎమ్మెల్యేలు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ అన్న 3 కాంగ్రెస్ వాళ్ళే కదా ఒక వ్యభిచారం ఒకసారి చేసినాక 2వసారి వ్యభిచారం చేస్తే తప్పేది అనుకుంటున్నారు వాళ్ళు ఇలా ఓకే ఎస్ కుమార్ గారు ఇది మీరు చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది విన్నాం తాత మధు గారు చెప్పింది విన్నాం రాహుల్ గాంధీ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిపి నాటకం ఆడుతున్నాయని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు ఏం చెప్తారు మీరు ఇప్పుడు సరే ఆ విషయం అయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాత గారు మాట్లాడినారు వారు అదొకటి క్లియర్గా అనిపించేది మన పొన్నం గారు మాట్లాడేది నాకు ఇక్కడ వాయిస్లో చిన్న ప్రాబ్లం అదే పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రని పెద్దగా తెలంగాణలో ప్రవేశించింది ప్రచారం రాకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నాయంటున్నారు ఈ అందరికీ తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాజకీయ క్షేత్రం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు ఎవరితో కలిసిపోతున్నారు ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉదాహరణ చెప్పొచ్చు
అయితే ఇప్పుడు మొత్తం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉండకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పండి కుమార్ గారు కళ్యాణ్ గారు మీకు వినబడకుంటే మళ్ళీ చెప్తాను చెప్పండి కుమార్ గారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి వాటిని కూడా కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది అందులో భాగంగానే టీఆర్ఎస్లు కూడా చేసింది అనే మాట వాటిలోనట్టు నాకు వినబడింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకలను కానీ మాట్లాడే పార్టీలను కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకులను కానీ కొనుగోలు చేసింది మంత్రి పదవులు ఇచ్చింది ఉద్యమకారులను అణగదొక్కింది ఏ పార్టీ మన అందరికి తెలుసు దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సిపిఐ కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకు ఓట్లు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద కొట్లాడతారని ఒక పేరున్నది ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు కలుపుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం రాజీనామా చేయకుండా తీసుకుపోయి మంత్రులు ఇచ్చారు కదా టీడీపీ వాళ్ళని కూడా మంత్రులు ఇచ్చారు కదా మీరు ప్రతిపక్షాల కోసం గొంతులు నొక్కేయడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం అది టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య అది భారతీయ జనతా పార్టీ కాదు ఇక్కడ నాలుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తీసిన సినిమా బూమరంగా అయింది ఇప్పుడు మీకు అందువల్లనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా జరగలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని చేర్చుకుంటున్నాడు సాక్షాత్ కేటీఆర్ గారు నల్లగొండల వారు ఏం మాట్లాడారు కేటీఆర్ గారు ఒక ఏం పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని అది ఏం కాదా బీజేపీ మొదట చేరమని చెప్పని ఫోన్లో మాట్లాడేది వైరల్ కాలేదా ఇదే చెప్తున్నటువంటి ఏదైతే నందకుమార్ గారు అందరి ఫోటోలతో సహా దిగినా ఇప్పుడు మీడియాలో పరిచితం అవుతున్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఇది పూర్తిగా మేము చేసే పని ఇంకో పని చేస్తున్నా చెప్పి వేరే మీద బట్టగలిసి మీలు చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయ్యింది టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఓడిపోతున్నది టీఆర్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది దాంట్లో ఏం అనుమానం లేదు అయితే దానికోసం ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన చేయాలని వేరే రాష్ట్రాలను తీసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు ఇప్పటిదాకా మా కిషన్ రెడ్డి గారు చెప్పారు బండి సంజయ్ గారు చెప్పారు తప్పకుండా ఏ పార్టీ నుంచి వస్తానని చెప్పండి ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్తాం ఒకవేళ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి రావాలని చెప్తాం తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే ఇంకో ఉండి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నారు మీరు వాళ్ళు కుమారన్న ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఆ పార్టీకి రాజీనామా వస్తే మాత్రమే తీసుకున్నాం మీ చూసినా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అది చెప్పండి కళ్యాణ్ గారు చెప్పండి కళ్యాణ్ గారు కుమార్ గారు అన్న మాట మీద నేనేమంటున్నా కుమార్ గారు అన్న మాట మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 13 మంది శాసనసభ్యులు ఇంకా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారని ఈ విధంగా కొనుక్కున్న తర్వాత రాజీనామా చేస్తారు కావచ్చు ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు సంతల మార్కెట్ ఓపెన్ మార్కెట్ పెట్టి బండి రాజగోపాల్ రెడ్డి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కున్నారని ఊరంతా కోడై కూస్తుంది కదా మీరు రేపు పొద్దున 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ స్టేట్మెంట్ ఉంది నాగారు ఇప్పుడు ఇన్ఫ్యూమెంట్ వినిపిస్తే ఇప్పుడే అదే అంటే కళ్యాణ్ గారు నాకు ఆ టెక్నికల్ అదే మీరు ఒకసారి చెప్పండి వారు అంటే నాకైతే రావాలి నేను చెప్తున్నాను ఒక్క నిమిషం కుమార్ గారు పొన్నం ప్రభాకర్ గారు అన్నదానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను మీ అభ్యర్థి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు మీరు రాజగోపాల్ రెడ్డిని కొన్నారా 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొన్నారా అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు దాంతోపాటు మరో 10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు వాళ్ళు వస్తున్నారా అంటే వాళ్ళని కొనబోతున్నారా ఇలానే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విసుగు వేసారిపోయి కనీసం ఎమ్మెల్యేలను కలవని ముఖ్యమంత్రిగా మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా కనీసం ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పేరున్న పార్టీలో చాలా మంది నాయకులంతా కూడా ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్టు పార్టీలోకి రావాలనుకున్నమాట వాస్తవము వాళ్ళందరూ కూడా దరఖాస్తు వస్తామని చెప్పారన్నమాట వాస్తవం ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలని చెప్పి చెప్పినాము ఆయన ఎమ్మెల్యే చేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు పార్టీలో మారడము ప్రజాస్వామ్యం పార్టీకి ఎవరికైనా పోయడం కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం జరగాలంటున్నాం
పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రశ్నించడం లేదు. ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు కనీస చట్టాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు చేస్తున్న ఆగడాన్ని మీరు ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారము ఎవరు ఏ పార్టీలకు పోయినా కూడా రాజీనామా చేసి రమ్మని చెప్తున్నారు. రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 18,000 కోట్ల పని అని చెప్పి అనేది బ్రహ్మాండమైన ప్రచారం చేసినారు. మొత్తం గ్లోబల్ టెండర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సాక్షాత్ 40-45 ఏళ్ల కంచెలు వాళ్ళు కాంట్రాక్టర్లు వేసిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకున్నారు. అది వచ్చిందా రాలేదా తెలియదు, అదంతా అది తర్వాత విషయం. కానీ భారతీయ జనతా పార్టీలో చేరినందుకే అది ఎప్పుడో 5-6 నెలల క్రితం జరిగిన పని. అది ఆ 5-6 నెలల జరిగిన పనిలో జరిగిన కథగానే మూడు ఇప్పుడు ముంగడ పెట్టి అది ఇచ్చిన మాత్రమే చేర్చుకున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు చేరాలనుకున్నారు, రాజీనామా చేశారు, వచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు, ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది, ఎన్నికల్లో గెలవబోతున్నాడు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఆశ చూపి తీసుకొచ్చితే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారా? భారతీయ జనతా పార్టీ లేదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందా? ఆ 4 ఎమ్మెల్యేలు కానీ ఏ రాజగోపాల్ అది ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడదు. ఒక పద్ధతి ప్రకారం సిస్టంలో మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకున్న విషయాన్ని ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడదు. మధుగారు ఇప్పుడు కుమార్ గారు చెప్పింది విన్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా విన్నారు మీరు. ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను సైకిల్ గుర్తుపై గెలిచారాయన, ఆయనను తీసుకొని మంత్రిని చేసింది. సవిత ఇంద్రారెడ్డి ఆమె చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, ఆమెను తీసుకొని మీరు ఇప్పుడు మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అంటే మీరు చేర్చుకున్నారు కదా వాళ్ళను, వాళ్ళు బీజేపీ నుంచి బీజేపీలో చేరితే తప్పేంటి అనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల సంబంధించిన ఇష్యూ ఒకటండి. ఎమ్మెల్యేలని కొనుగోలు కోసం దొంగ స్వాముల ద్వారా మూటల ద్వారా అప్రోచ్ అయిన మాట వాస్తవం. తర్వాత మీకు ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. దాని గురించి ఏం తొందరపట్టలేదు. పోలీసు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళే బయటకు తీస్తారు ఎవరెవరు ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఎందుకు తొందరపడటం, ఎందుకు అంటున్నాను. తొందరపడాల్సిన అవసరం లేదు కదా, ఎవరున్నారు ఏందనేది బయటకు వస్తుంది, తొందర ఏం లేదు దాని గురించి. ఒకటి, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, ప్రజల తీర్పు అనేది రిజర్వ్ చేసి పెట్టించారు. ఇక్కడ ఏంటంటే ఈ 3-4 ఎమ్మెల్యేలని కొనటం ద్వారా ఇక్కడ ఒకటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ మా ఎమ్మెల్యేలు దాన్ని తిప్పికొట్టారు. దానికి ఏదో ప్రగతి భవన్ వేదికగా కుట్ర జరిగింది, ప్రగతి భవన్ డైరెక్షన్లో జరిగింది. నేను కూడా అంటాను ప్రగతి భవన్ వేదిక కింద జరిగింది, అమిత్ షా డైరెక్షన్లో ఇది జరిగిందని నేను చెప్తాను. అమిత్ షా దీని బ్యాక్గ్రౌండ్లో, కిషన్ రెడ్డి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు. ఈ ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటారు, చేసుకొని మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం అంటే బీజేపీ పార్టీలో పోతేనేమో వాళ్ళు సంసారం చేయడానికి పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం సంసారం చేయడానికి రాలేదు. అంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బీజేపీ రాగానే గంగానదిలో మునిగిపోయి ఒక పావన్లు పునీతులు అయిపోయినట్టు అనుకుంటారు. ఇక టీఆర్ఎస్లో రాగానే మూసీలో ఉన్న మురికాలలో మునిగినట్టు అనుకుంటారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కానీ తప్పు. ఎందుకంటే ఒక్కటి, మీ పార్టీలకి ఎవరు ఎందుకు వచ్చిన అనేది ఒక పాయింట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడులో అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన 4 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కానీ ఏం చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, లేదా ఈ కాల్లో ఉన్న ఇద్దరు చెప్పిన మాటలు కాదు, ఆయనే స్వయంగా నేను 3 సంవత్సరాల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాను, నాకు 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వచ్చింది, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పింది. అంటే 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల జాయిన్ అయ్యండా బీజేపీలో, లేదా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా జాయిన్ అయ్యేవాడా, వారు సమాధానం చెప్పాలి. రెండు, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన కూడా, ఆయన మాట్లాడేది ఇక్కడ ఉన్న ప్రజలకి, మరి ఆయన చేసింది ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు, 3.5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు. ఇవాళ బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీని తన్నేసి బీజేపీలో పోయిండు, దాని గురించి చర్చ జరగదు. చెప్పొచ్చండి, బీజేపీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్న ముగ్గురితో తమకు ఎలాంటి పాత్ర లేదు, అక్కడ ఉన్న నందు కావచ్చు, మిగిలిన ఇద్దరు స్వామీజీలు కావచ్చు చెప్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వాళ్ళ నుంచి వస్తుంది. రేపు ఉదయం యాదగిరి గుట్టకు యాదాద్రికి బండి సంజయ్ వస్తాను, ప్రమాణానికి రావాలి అక్కడికి, కేసీఆర్ ఇలా మా ప్రమేయం ఉందని చెప్పాలంటున్నాడు. మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉన్నారా, నిరూపిస్తారా? యాదగిరి గుట్ట కడుతుంటే కేసీఆర్ గారు 100 ఆరోపణలు చేసిన బీజేపీ పార్టీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద వీళ్ళు నిజంగా విశ్వాసం ఉండుంటే
ఆ ఆరోపణ మాట్లాడారు. ఇవాళ వచ్చి మళ్ళీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేస్తారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి పేరు మీద రకరకాల రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీకు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. గతంలో ఓటుకు నోటు కేసులు ఏ విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దీని వెనకాల బయటకు వస్తారు. ఏమంటారు, ఓటుకు నోటు కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. ఏం నడుస్తుంది అంతే, ఏం వెళ్ళిపోలేదండి, ఏం వెళ్ళిపోలేదు. సుప్రీంకోర్టు నడుస్తుంది, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు దానికి. ఇద్దరు చేసిన వాదనలు మీరు విన్నారు. ఇది మునుగోడు ఎన్నికల కోసమే జరిగిన స్కెచ్ అని మీరు అనుకుంటున్నారా? అసలు నిజంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం బీజేపీ చేసిందా, లేకుంటే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే ప్రయత్నంలో ఉన్నారా టీఆర్ఎస్ వాళ్ళు, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, రెండు విషయాలు నేను అడుగుతున్నా, దయచేసి వీటి మీద జవాబు చెప్పండి. చెప్పండి చెప్పండి. పండిత్ సంజయ్ గారి స్టేట్మెంట్, మేము త్వరలో 13 మంది ఎన్నికలు వస్తాయి, 13 మంది శాసనసభ్యుని రాజీనామా చేయించాలన్న మాట మీద మా దగ్గర అయితే 13 మంది సంఖ్య లేదు, టీఆర్ఎస్ వల్లనే కొనాలి. ఆ ప్రక్రియ నేను స్టార్ట్ చేసినా లేదా అనేది ఒకటి జవాబు. రెండవది, కుమార్ గారు చెప్పండి. కుమార్ గారు సార్, ఇప్పుడు కళ్యాణ్ గారి కుమార్ గారు చెప్పండి, ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మాట్లాడితేమన్నారంటే మీరు 8 ఏళ్లలో మొత్తం ఇదే పని మీది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరి వరుసగా అయితే బెదిరించి, లేకపోతే తాయిలాలు ఇచ్చి అక్రమ కేసులు పెట్టి ఇవి కాంట్రాక్ట్లు ఇచ్చి చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మాదెవరు ముగ్గురు వచ్చారు, ఒక ఈటల రాజేందర్ గారు వచ్చినారు, ఒక వెంకరెడ్డి గారు వచ్చినారు ఆ స్థాయిలో. దానికే మొత్తం ఫిరాయింపులు చేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముద్రేసే ప్రజలు చూడట్లేదా? ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్లో మినిస్టర్ల లిస్టు తీయండి, ఎంతమంది చేస్తున్నారు? లాస్ట్కు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చేరిన వాళ్ళందుకు కూడా మినిస్టర్ చేశారు కదా, బహుజన్ సమాజ్ పార్టీని తీసుకున్నారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకున్నారు, ఈ అయ్యే ట్రేడ్ కాంగ్రెస్ నుంచి చేసిన వాళ్ళని తీసుకున్నారు, టీడీపీ వాళ్ళని. కుమార్ గారు, వాళ్ళకు నైతిక హక్కు లేదు. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు చాలాసార్లు చెప్పారు, టీఆర్ఎస్ నేతలు చాలా మంది టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. టచ్లో ఎలా ఉంటారండి, చేరాలనుకుంటే వచ్చి చేరిపోతారు? లేదంటే టచ్లో ఉన్నారంటే ఏంటి, లావాదేవీలు నడుస్తున్నాయనా, లేకుంటే బేరసారాలు జరుగుతున్నాయనా, ఏంటి మీనింగ్? అది మీరు అడిగిన కరెక్ట్, అది చెప్పండి. మాకు భారతీయ జనతా పార్టీగా ఎవరైనా చేరాలని అనుకున్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈటల రేందర్ గారి నాయకత్వంలో చేరికల కమిటీ అని చెప్పి వారు బయోడేటాలు, వారి యొక్క అప్లీలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిస్కషన్ చేసి ఎస్ వీళ్ళని చేర్చుకోవచ్చు, ఒకవేళ ఎమ్మెల్యే వస్తే రాజీనామా చేసి రావాలా, లేకపోతే ఇతను వస్తే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారని ప్రామిస్ చేసిన వాళ్ళను ఒక స్క్రీనింగ్ చేసిన తర్వాత చేర్చుకుంటున్నాము. అది కమిటీ ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది, అది ఏ పార్టీకైనా ఉంటుంది. కానీ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీ లాగా రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలను, రాజీనామా చేయకుండా ఎంపీలను, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలను, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు రాజీనామా చేయకుండా. రాజీనామా చేయాలి అనే నిబంధన పెట్టి ఒక ట్రాన్స్పరెన్స్గా ఉండడం కోసము ఒక కమిటీని మేము నియమించుకొని ఆ కమిటీ ద్వారా చేరికలు ఉంటాయి. చేరికలు ఉంటే తప్పేం లేదు, డెమోక్రసీ అది. చేరికలు తప్పెట్లాంటి తప్పు పడతారు, కానీ ఇది ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేస్తే అది రావట్లేదు సార్. అది పొన్నం గారు, ఇది రావట్లేదు. పొన్నం గారు అడగండి. 13 మంది శాసనసభ్యులతోటి త్వరలో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వస్తామని చెప్తున్నారు. ఎవరా శాసనసభ్యులు? అందులో నిన్నటి 4 ఉన్నారా లేదా అది చెప్పండి కుమార్ గారు. తర్వాత అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ మధు గారికి చెప్తా ఉన్నాం, లక్ష్మీ నరసింహస్వామి మీద విశ్వాసం బీజేపీకి ఉందా లేదా పక్కన పెడదాం.
టిఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి వాళ్ళు చర్చల పాల్గొని ప్రమాణం చేయడానికి వస్తారా రారా తెలుసుకోండి. ఓకే పొన్నం గారు మీరు అడిగిన రెండు వాళ్ళని అడుగుతాను. కుమార్ గారు, 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు, ఉప ఎన్నికలు రానున్నాయని బండి సంజయ్ గారు చెప్పారు. వాళ్ళు ఎవరు 13 మంది? ఆ 13 మందిలో ఈ నలుగురు కూడా ఉన్నారా అనేది పొన్నం గారి ప్రశ్న. ఇప్పుడు నిత్యము కేటీఆర్ గారు మాట్లాడుతూ ఫోన్ల వీడియోల ద్వారా కనబడుతూ కేసీఆర్ పడుతూ చేరండి రారండి మీకు ఇది ఇస్తాము అది చేస్తాను నిన్నగాక మొన్న మొదట చేరండి దాసు శ్రవణ్ని తీసుకొని ఇంకో పార్టీలోని తీసుకొని కౌన్సిల్ చైర్మన్ను స్వామిగౌడుని తీసుకొని వీళ్ళందరినీ తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి అని చెప్పిన సందర్భంగా మా బండి సంజయ్ గారు భాజపా చేశారు మా మీ యొక్క అప్రజల వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే మాట్లాడిండు ఇంతమంది చేరుతాండి టిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మాట్లాడలేదు మీరు మీరు భాజపాగా ఓపెన్ గా ఇంతమంది జాయిన్ అవుతారని చెప్పిండు కళ్యాణ్ చూపిస్తారండి వారు ఎప్పుడు చెప్పారనేది ఎప్పుడు చూపిస్తారు ఇప్పుడు మా చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని చెప్పి చెప్పి ఒక్కరికి మేము నలుగురని తీసుకుంటామని చెప్పి చెప్పినారు. ఒక ఎమ్మెల్యే పోయినందుకు మాకు భిక్షమే గౌడ్ తీసుకున్నాము చెప్పలేదు కుమార్ గారు నిన్నటికి మాకు ఆ టచ్ లో కాదు కదా వాళ్ళ అవసరం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు వాళ్ళు ఎన్నడూ కూడా మాకు తెలియనే తెలియదు అది కూడా మహబూబ్ నగర్ ఈ బునుగోడు ఎన్నికల సంబంధంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా దుష్టి మళ్ళుతుంది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ దుష్టి మళ్ళే రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతుంది రాజీనామా చేయించారని ఒకసారి దుష్టి మళ్ళినా దుష్టి మళ్ళకపోయినా మీ క్యాండిడేట్ అనేది ఇక్కడ ఓడిపోవడం గ్యారంటీ యాదాద్రికి వెళ్తున్నారా ప్రమాణానికి? మా మేము ఇందులో ఏం చేయలేదు మా తప్పు లేదని చెప్తారా? ముందు ఏమండి యాదాద్రికి వెళ్ళటం మాకు కొత్త కాదు. యాదాద్రి పునర్నిర్మాణం దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాం. ముందు చట్టం దాని పని చేసుకోనివ్వండి. బండి సంజయ్కి లేస్తే గుడి తప్ప ఇంకోటి కనపడదు. ఎందుకంటే గుడి రాజకీయం చేసేవాడు కాబట్టి గుళ్ళకు చుట్టూ తిరుగుతాడు. మేము ప్రజల రాజకీయం చేసేవాళ్ళం కాబట్టి ప్రజల చుట్టూ తిరుగుతాం. అందుకోసం ఆయన గుళ్ళ చుట్టూ తిరగమనండి, మేము ప్రజల చుట్టూ తిరుగుతాం. మాకేం ఇబ్బంది లేదు. మేము గుడి కట్టించింది మేము, రేపు దాని మీద గౌరవం ఉన్నది మేము 10 సార్లు పోతాం. ఆయనకు దాని మీద విశ్వాసం నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆయన. దాని మీద 100 సార్లు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గుడి దగ్గర రమ్మండి. గుడి కాదు, ముందు చట్టం దాని పని దాన్ని చేయనియండి. చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. మాకే అభ్యంతరం లేదు. మా లక్ష్మీ నరసింహ స్వామి మాకు ఖచ్చితంగా మాకు ఆశీస్సులు ఉన్నాయి. బ్రహ్మాండ పార్టీని కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కళ్యాణ్ గారు, అందుకోసం ఇబ్బంది ఏం లేదండి. కళ్యాణ్ గారు, నిన్న చట్టం ఆయన తాతాజీ గారు చెప్పినట్టు చట్టం తన పని చేసుకోమంటే చట్టం తన పని తను చేసుకోవాలంటే నిన్న ముగ్గురు స్వాములను అరెస్ట్ చేసారు. కానీ ఏ బేరసారాలు చేసిన 4 MLA నేరుగా ప్రగతి భవన్ పోయినారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించండి. అప్పుడు కదా చట్టం తన పని తన చేసుకోబోతున్నట్టు విశ్వాసం పెరుగుతుంది. కంప్లైంట్ చేస్తే పొన్నం ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయరు. ఎవరి మీద కంప్లైంట్ అరెస్ట్ చేస్తారు? నిన్ను కూడా తీసుకోనేస్తారా? కంప్లైంట్ చేసింది ఎమ్మెల్యేలే కదా, ఫిర్యాదు చేసేవాళ్ళు. బేరసారాలు వాళ్ళ గురించే కదా జరిగినాయి. మొత్తానికి ఇది మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీ. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు, తాత మధు గారు, ఎస్ కుమార్ గారు. ఇది లంచ్ అవర్ డిబేట్. ఫామ్ హౌస్ పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి, దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను రాజేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కమలనాథులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇటు టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేయడాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రగతి భవన్లో ఆ 4 MLAలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. అటు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మధ్యవర్తులుగా ఉన్న 3 వ్యక్తులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో ఎలాంటి నగదు పట్టుబడినట్లు పోలీసులు చెప్పకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నలుగురు ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయల డీల్ ప్రయత్నాలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాయి పోలీసులు. దాన్ని ఎలా నిరూపిస్తారన్న దానిపై ఇప్పుడు భవిష్యత్ రాజకీయం మారబోతుంది. ఇటు ఎఫ్ఐఆర్లో బీజేపీ అని ప్రస్తావించడాన్ని కమలనాథులు తప్పుపడుతున్నారు. మధ్యవర్తులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. ఈ విషయంలో తమను లాగడంపై సిబిఐకి ఈసీకి హైకోర్టుకు వెళ్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు బైపోల్కు ముందు బయటపడ్డ ఈ వ్యవహారం మరోసారి బీజేపీ టీఆర్ఎస్ల మధ్య చిచ్చురాజేస్తుంది. అసలు ఇంతకీ నిన్న రాత్రి ఫామ్ హౌస్లో ఏం జరిగింది? 100 కోట్ల రూపాయలతో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మధ్యవర్తులు 3 ప్రయత్నించారు. అయితే ఆ మధ్యవర్తులు ఎవరు? వారి వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ పెద్దలకి ఆ మధ్యవర్తులకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఫామ్ హౌస్లో ఎంత డబ్బు దొరికింది పోలీసులకి? ఎలాంటి డబ్బు దొరకకుండా పోలీసులు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మనతో చర్చించేందుకు లంచ్ అవర్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత ఎస్ కుమార్, దాంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో మనం ముందు మాట్లాడదాం. తాత మధు గారు చెప్పండి, మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపిస్తుంది? నిజంగా మీ 4 ఎమ్మెల్యేలని 400 కోట్లకు 100 కోట్లు అంటే ఎఫ్ఐఆర్ చెప్తున్న ప్రకారం ఒక ఎమ్మెల్యేకు 100 కోట్లు, మిగిలిన 3 కి 50 కోట్లు, అలా చూసుకున్నారు 250 కోట్లు ఎఫ్ఐఆర్ ప్రకారం. ఇంత మొత్తం వెచ్చించి మీ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది? కళ్యాణ్ గారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతిపక్షాలు అనేటువంటివి ఉండకూడదు. ఏక పార్టీ పాలననే ఉండాలి, దానికి మోడీనే నాయకుడిగా ఉండాలని ఒక సిద్ధాంతంతో ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. మాకు తెలంగాణ కంటే ముందే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గోవాలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూరగొట్టినటువంటి ఘనచరిత్ర బీజేపీ సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడు కూడా ఏదైతే సిద్ధాంతాలు ఉన్నా విలువలు కాపాడే నాయకత్వం ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు ఉన్నటువంటి రోజుల్లో దానికి ఈరోజు మోడీ నాయకత్వానికి క్లియర్గా తేడా కనిపిస్తుంది. వాళ్ళకు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, ఎవరు ప్రతిపక్షం ఈ భారతదేశంలో ఉండొద్దు, ఏక పార్టీ పాలన కావాలి అనే ఏకైక లక్ష్యంతో. గుజరాత్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మహారాష్ట్రలో నిట్టనిలువుగా బాల్ ఠాక్రే గారు పెట్టినటువంటి పార్టీని 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనేసేసి వాళ్ళని వీళ్ళు డిక్టేట్ చేసుకొని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కుప్పగూల్చి ఈరోజు చేసిన ఒక దుర్మార్గమైన చర్య అక్కడ చేశారు. మధ్యప్రదేశ్లో సేమ్ థింగ్, కమల్నాథ్ గవర్నమెంట్ని అదే పద్ధతిలో గొలగొట్టారు. గోవాలో అదే చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలంగాణ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఇన్సిడెంట్కి ముందే ఈటెల రాజేందర్ గారి స్టేట్మెంట్లు విన్నా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారు, మాకు ఈ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, ఇంతమంది టచ్లో ఉన్నారు, రేపు మేము షాక్ ఇవ్వబోతున్నాం, ఇది ఒక పెద్ద బ్లో అవ్వబోతుంది అంటే ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతిలో కాకుండా వీళ్ళు ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. డబ్బులకు ఎరబడతారా, ఈడీని ఉసిగొలుపుతారా, సిబిఐని ఉసిగొలుపుతారా, ఐటీని ఉసిగొలుపుతారా, ఇవన్నీ ఉసిగొలిపే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏంటంటే లొంగ తీసుకునే కార్యక్రమం. లొంగిపోయి బీజేపీలో చేరిన వాళ్ళ మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా పునీతులు, గంగానదిలో స్నానం చేసి పవిత్రులైనటువంటి వాళ్ళలాగా వాళ్ళు మాత్రం బీజేపీలో ప్రశాంతంగా జీవితం. మధు గారు, ఇక్కడ 4 ఎమ్మెల్యేలని బీజేపీ నిజంగానే 250 కోట్ల కొన్నా ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కూలిపోతుంది? 4 ఎమ్మెల్యేలు కళ్యాణ్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోదు కదా? 4 ఎమ్మెల్యేల 3 ఏ పార్టీలు అడగండి. ఆ 3 మీరు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, అది కూడా కరెక్టే. అందులో 3 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు చెప్తే ఎట్లా? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడండి, మీరు ప్రశాంతంగా చర్చకు సిద్ధమే, నాకే మీరు మాట్లాడే అడ్డంగా మాట్లాడితే అడ్డంగానే మాట్లాడతారు. చెప్పండి, మీ చరిత్ర మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మీకేం కొత్త? మీరు పివి నరసింహరావు గారి ముందు నుంచి మీ సీతారాం కేసరి గారు చంద్రస్వామి దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది.
ఇందిరాగాంధీరావు గురించి తాత మధు మాట్లాడితే ఎట్లా తాతకు దగ్గులు నేర్పినట్టు ఊరుకో ఏం మాట్లాడుతున్నావు నువ్వు పివి నరసరావు గురించి నువ్వేం మాట్లాడుతున్నావు పివి నరసరావు ఐదేళ్ళు సుప్రీంగా ప్రభుత్వం నడిపింది నీలకే మెజారిటీ ఉంటే కూడా మాట్లాడతారు మెజారిటీ ఉంటే కూడా నీలకే ఎమ్మెల్యేలను అనుకోలే మెజారిటీ ఉంటే కూడా ఎమ్మెల్యేలను అనుకోలే బుద్ధిలేక పార్టీలో కూడా పూర్తిగా ఆల్రెడీ 3000 ఎమ్మెల్యేలు మళ్ళీ అమ్ముడు పోతారు ఒక్కసారి వ్యభిచారం చేసాక రెండోసారి వ్యభిచారం చేయడానికి ఏ ఇబ్బంది అనుకుంటారు వాళ్ళు మీరేం చేశారు ఒక్కసారి వ్యభిచారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకోసారి వ్యభిచారం చేశారు రెడీ మార్కెట్లో పెట్టారు మీరు రాజేంద్ర రెడ్డి వస్తాడు రఘునందన్ రావు వస్తాడు మీరు చెప్తారు వాళ్ళు అంటారు 4 MLA లక్షల మొత్తం మాలబేరాయాలంటే ఈయన అయిపోయారు రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీలు అంటే విలువ లేకుండా పోయింది మీ ఏరియాల రాజకీయ పార్టీలకు సార్ కళ్యాణ్ గారు వినండి వాళ్ళు చెప్పేది ఎట్లా వింటారు సార్ మొత్తం రామాయణం వాళ్ళ చరిత్ర చెప్పుకుంటే భారతీయ కళ్యాణ్ గారు మాట్లాడారు ముందు నాతో మాట్లాడాలి మీరు ఇలా నేను వాళ్ళు కొందం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మధు గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి అరే నేను మాట్లాడే తినిపించుకోలేని ఆయన కూడా ఎట్లుండే ఒక మాజీ ఎంపీ మాట్లాడే కొంత నేర్చుకోమనండి మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి ఒక్క నిమిషం ఆగండి నీకంటే ఎక్కువ మాట్లాడతా నీకంటే ఎక్కువ కొట్లాడతా నాకే ఇబ్బంది లేదు కామన్ సెన్స్ మధు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి పొన్నం ప్రభాకర్ గారు ఒక నిమిషం మాట్లాడేటప్పుడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకోండి చెప్పండి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమను ఆయన చెప్పిన రామాయణం వినడానిక బరాబర్ పొందం ప్రభాకర్ గారు వాపస్ తీసుకోమని తమాజ్ చేస్తుండ పొందం ప్రభాకర్ గారు జాగ్రత్త మధు గారు దగ్గర ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి మీరు ప్రభాకర్ గారు ఒక నిమిషం ఆగండి ఇది డిబేట్ ఇష్యూ బేస్డ్ గా ఉండాలి వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ జరగాల్సింది వ్యభిచారం నీ ముగ్గురు ఎమ్మెల్యేలు నా పార్టీలే కదా అంటున్నా పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పండి నిజంగానే మీరు అంటున్నారు కదా శ్రీరామచంద్ర గాంధీ తాతతో ఫోటోలు వేసుకుని పొద్దుగా లేస్తే రాత్రి తాగంది మంత్రులు నిద్ర పోను ఆయన గాంధీ మధు గారు ఒక నిమిషం ఒక్క నిమిషం ఇది వ్యక్తిగత దూషణలు కాదు ఇక్కడ ఒక్క నిమిషం ఇది ఇష్యూ బేస్డ్ గా చర్చ జరుగుతుంది చాలా పెద్ద ఇష్యూ ఎమ్మెల్యేలను సంతలో వస్తువుల్లా కొనుగోలు చేయడం అనేది చాలా అందరూ అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ ఎవరని కాదు అన్ని పార్టీలు ఆలోచించాలి ఇది ప్రభాకర్ గారు మీరు చెప్పాలి మీరు చెప్తున్నారు మీ ముగ్గురు ఎమ్మెల్యేలను లేకుంటే 12 మంది ఎమ్మెల్యేలనో టీఆర్ఎస్ కొంటుంది అని చెప్పారు మీ పార్టీ గుర్తుపై గెలిచి మీ చేతి గుర్తుపై వెలిసి వెళ్ళడానికి ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి కదా ఎమ్మెల్యేలకు నైతికత లేని వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చారని వాళ్ళంటే ఏం చెప్తారు అరే మీరు నువ్వు కళ్యాణ్ గారు మీరు ఇట్లా అంటే ఇప్పుడు నైతికత గురించి మాట్లాడితే ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుగా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నాం మేము ఆనాడు ఇలా మేము ఒకటే అడుగుతున్నాం నిన్న 4 MLAలు పోయి ట్రాప్ చేసిర్రా బేరసారాలు చేసిర్రా వాళ్ళొచ్చి బేరసారాలు చేసిరా వీళ్ళొచ్చి బేరసారాలు చేసిరా చర్చ కాదు నేను ఒకటే అడుగుతాను నిజ నిజాలు బయలుదేరాలంటే బయటికి రావాలంటే మీరు ముగ్గురు స్వామిని మీద ఎట్లయితే అరెస్ట్ చేసి కేసు పెట్టిరో 4 MLAని కూడా అరెస్ట్ చేయండి చేసి వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు అక్కడ పోలీసుకు దొరకగానే చక్కగా ప్రగతి భవన్ పోయినట్టు అంత అక్కడి నుంచి డ్రాఫ్ట్ వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో తక్కువ చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ అని అంటున్నాం ఊరికే వీధిలోకి కొట్లాడుకున్నట్టు వీళ్ళు కొట్లాడుకోగానే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు వీళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు 8 ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బండి సంజయ్తో పాటుగా అమిత్ షా దాకా ప్రధానమంత్రి దాకా చంద్రశేఖర్ అవినీతి పాల్పడ్డాడు జైల్లో పెడతామని ఇప్పటి వరకు కనీసం ఎన్టీకే కూడా ముడతలేరు ఏం చేస్తాం ఇటువంటి అబద్ధాలు చెప్పుకునేటువంటి అందుకే మేము ఇలా ఒకటే అడుగుతున్నాం ఇవి రెండు కూడా డ్రామా చేస్తా ఉన్నాయి ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రవేశించారు పాదయాత్ర జరుగుతూ ఉంది చర్చ దాని మీద జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తీయాలి దొంగలు కలిసి ఆడుతున్న నాటకం అని నేను అంటున్నా కాదనుకుంటే కాదనుకో చెప్పుకొని అని కానీ
పివి నరసరావు గురించి మాట్లాడి అరే చరిత్రలు ఇయ్యాలా, లేటెస్ట్గా నీ నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ మార్కెట్లో ఉండి మళ్ళీ అన్న ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒక వ్యభిచారం ఒకసారి చేసినాక రెండోసారి వ్యభిచారం చేస్తే తప్పేది అనుకుంటున్నారు వాళ్ళు ఇలా? ఓకే, ఎస్ కుమార్ గారు మీరు చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది విన్నాం, తాత మధు గారు చెప్పింది విన్నాం, రాహుల్ గాంధీ జోడో యాత్రను డైవర్ట్ చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిపి నాటకం ఆడుతున్నాయని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సరే ఆ విషయం అయితే ఇప్పుడు ఇంతకుముందు మన తాత గారు మాట్లాడినారు వారు, అది ఒకటి క్లియర్గా అనిపించేది. మన పొన్నం గారు మాట్లాడితే నాకు ఇక్కడ వాయిస్లో చిన్న ప్రాబ్లం. అదే పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు రాహుల్ గాంధీ జోడో యాత్రను పెద్దగా తెలంగాణలో ప్రవేశించింది ప్రచారం రాకుండా చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నాయంటున్నారు. ఈ అందరికీ తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ రాజకీయ క్షేత్రం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు ఎవరితో కలిసిపోతున్నారు, ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉదాహరణ చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాట్లాడాలంటే ఈ మొత్తం ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఉండకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఉంది అని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పండి. కుమార్ గారు, కళ్యాణ్ గారు, మీకు వినబడకుంటే మళ్ళీ చెప్తాను, చెప్పండి కుమార్ గారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తెలంగాణలో ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది, అందులో భాగంగానే టీఆర్ఎస్లు కూడా చేసింది అనే మాట వాటిలోనట్టుగా నాకు వినబడింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకలను కానీ మాట్లాడే పార్టీలను కానీ ఎన్నికల్లో గెలిచిన నాయకులను కానీ కొనుగోలు చేసింది, మంత్రి పదవులు ఇచ్చింది, ఉద్యమకారులను అణగదొక్కింది ఏ పార్టీ మన అందరికీ తెలుసు, దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళకు ఓట్లు వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల మీద కొట్లాడతారని ఒక పేరున్నది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా మీరు కలుపుకున్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కలుపుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నేతలను కనీసం రాజీనామా చేయకుండా తీసుకుపోయి మంత్రులు ఇచ్చారు కదా, టీడీపీ వాళ్ళని కూడా మంత్రులు ఇచ్చారు కదా. మీరు ప్రతిపక్షాల కోసం గొంతులు నొక్కేయడం కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం. అది టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్య, అది భారతీయ జనతా పార్టీ కాదు. ఇక్కడ నాలుగురు ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ తీసిన సినిమా బూమరంగా అయింది ఇప్పుడు మీకు. అందువల్లనే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఇది జరగలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ ఎవరిని చేర్చుకుంటున్నాడు, సాక్షాత్ కేటీఆర్ గారు నల్లగొండలో వారు ఏం మాట్లాడారు, కేటీఆర్ గారు ఒక ఏం పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని అది ఏం కాదా బీజేపీ మొదట చేరమని చెప్పని ఫోన్లో మాట్లాడేది వైరల్ కాలేదా? ఇదే చెప్తున్నటువంటి ఏదైతే నందకుమార్ గారు అందరి ఫోటోలతో సహా దిగినా ఇప్పుడు మీడియాలో పరిచితం అవుతున్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది పూర్తిగా మేము చేసే పని ఇంకో పని చేస్తున్నా చెప్పి వేరే మీద బట్టగలిసి మీలు చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఓడిపోతున్నది, టీఆర్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే దానికోసం ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన చేయాలని వేరే రాష్ట్రాలను తీసుకురావాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇప్పటిదాకా మా కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, తప్పకుండా ఏ పార్టీ నుంచి వస్తానని చెప్పండి, ఆ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్తాం. ఒకవేళ ఎమ్మెల్యే అయితే రాజీనామా చేసి రావాలని చెప్తాం తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి లేకపోతే ఇంకో ఉండి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యులు చేర్చుకున్నారు మీరు, వాళ్ళు కుమారన్న ఇప్పుడు ఎవరైనా పార్టీకి ఆ పార్టీకి రాజీనామా వస్తే మాత్రమే తీసుకున్నాం. మీ చూసినా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. అది చెప్పండి కళ్యాణ్ గారు, చెప్పండి కళ్యాణ్ గారు. కుమార్ గారు అన్న మాట మీద నేనేమంటున్నా, కుమార్ గారు అన్న మాట మీద బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 13 మంది శాసనసభ్యులు ఇంకా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారని. ఈ విధంగా కొనుక్కున్న తర్వాత రాజీనామా చేస్తారు కావచ్చు, మీ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్. మీరు సంతల మార్కెట్ ఓపెన్ మార్కెట్ పెట్టి బండి రాజగోపాల్ రెడ్డి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చి కొనుక్కున్నారని ఊరంతా కోడై కూస్తుంది కదా. మీరు రేపు పొద్దున 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ స్టేట్మెంట్ ఉంది నాగర్, ఇప్పుడు ఇన్ఫ్యూమెంట్ వినిపిస్తే ఇప్పుడే కదా. అదే అంటే కళ్యాణ్ గారు నాకు ఆ టెక్నికల్ అది మీరు ఒకసారి చెప్పండి వారు, అంటే నాకైతే రావు. నేను చెప్తున్నాను ఒక నిమిషం కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అన్నదానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తున్నాను. మీ అభ్యర్థి ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. మీరు రాజగోపాల్ రెడ్డిని కొన్నారా, 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొన్నారా అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు. దాంతోపాటు మరో 10-12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, వాళ్ళు వస్తున్నారా అంటే వాళ్ళని కొనబోతున్నారా ఇలానే?
ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విసుగు వేసారిపోయి కనీసం ఎమ్మెల్యేలను కలవని ముఖ్యమంత్రిగా, మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా, ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పేరున్న చాలా మంది నాయకులంతా కూడా ఆయన ప్రజాస్వామ్య యుతంగా ఉన్నట్టు పార్టీలోకి రావాలనుకున్నమాట వాస్తవము. వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేస్తామన్నమాట వాస్తవం. ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి రావాలని చెప్పి చెప్పినాము. ఆయన ఎమ్మెల్యే చేసి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వచ్చారు. పార్టీలు మారడము, ప్రజాస్వామ్యం పార్టీ ఎవరికైనా పోయడం కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం జరగాలంటున్నాం. పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రశ్నించడం లేదు ఇక్కడ. పార్టీ ఫిరాయింపులకు కనీస చట్టాన్ని గౌరవించకుండా కేసీఆర్ గారు చేస్తున్న ఆగడాన్ని మీరు ప్రశ్నించండి. భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారము ఎవరు ఏ పార్టీలకు పోయినా కూడా రాజీనామా చేసి రమ్మని చెప్తున్నారు. రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ 18,000 కోట్ల పని అని చెప్పి అనేది బ్రహ్మాండమైన ప్రచారం చేసినారు. మొత్తం గ్లోబల్ టెండర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సాక్షాత్ 40-45 ఏళ్ల కంచెలు వాళ్ళు కాంట్రాక్టర్లు వేసిన తర్వాత వాళ్ళు కాంట్రాక్టర్లు వేసుకున్నారు. అది వచ్చిందా రాలేదా తెలియదు, అదంతా తర్వాత విషయం. కానీ భారతీయ జనతా పార్టీలో చేరినందుకే అది ఎప్పుడో 5-6 నెలల కింద జరిగిన పని. అది ఆ 5-6 నెలల జరిగిన పనిలో జరిగిన కథగానే మీరు ఇప్పుడు ముంగడబెట్టి అది ఇచ్చిన మాత్రమే చేర్చుకున్నారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అయినకు చేరాలనుకున్నారు, రాజీనామా చేశారు, వచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది, ఎన్నికల్లో గెలవబోతున్నాడు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఆశ చూపి తీసుకొచ్చితే ఏమవుతుంది? ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం మారిపోయి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతారా? భారతీయ జనతా పార్టీ లేదా ఇక్కడ ప్రభుత్వానికి వస్తుందా? ఆ 4 ఎమ్మెల్యేలు కానీ ఏ రాజగోపాల్ అది ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడదు. ఒక పద్ధతి ప్రకారం సిస్టంలో మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకున్న విషయాన్ని ఎన్నడూ కూడా ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడదు. మధుగారు ఇప్పుడు కుమార్ గారు చెప్పింది విన్నారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది కూడా విన్నారు మీరు. ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల మాకు వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను సైకిల్ గుర్తుపై గెలిచారాయన, ఆయనను తీసుకొని మంత్రిని చేసింది. సవిత ఇంద్రారెడ్డి ఆమె చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే, ఆమెను తీసుకొని మీరు ఇప్పుడు మంత్రివర్గంలో పెట్టుకున్నారు. అంటే మీరు చేర్చుకున్నారు కదా వాళ్ళను, వాళ్ళు బీజేపీ నుంచి బీజేపీలో చేరితే తప్పేంటి అనే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేల సంబంధించిన ఇష్యూ ఒకటండి. ఎమ్మెల్యేలని కొనుగోలు కోసం దొంగ స్వాముల ద్వారా మూటల ద్వారా అప్రోచ్ అయిన మాట వాస్తవం. తర్వాత మీకు ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. దాని గురించి ఏం తొందరపట్టలేదు. పోలీసు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళే బయటకు తీస్తారు ఎవరెవరు ఉన్నది, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఎందుకు తొందరపడటం, ఎందుకు అంటున్నాను. తొందరపడాల్సిన అవసరం లేదు కదా, ఎవరున్నారు ఏందనేది బయటకు వస్తుంది, తొందర ఏం లేదు దాని గురించి. ఒకటి, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు, ప్రజల తీర్పు అనేది రిజర్వ్ చేసి పెట్టించారు. ఇక్కడ ఏంటంటే ఈ 3-4 ఎమ్మెల్యేలని కొనటం ద్వారా ఇక్కడ ఒకటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ మా ఎమ్మెల్యేలు దాన్ని తిప్పికొట్టారు. దానికి ఏదో ప్రగతి భవన్ వేదికగా కుట్ర జరిగింది, ప్రగతి భవన్ డైరెక్షన్లో జరిగింది. నేను కూడా అంటాను ప్రగతి భవన్ వేదిక కింద జరిగింది, అమిత్ షా డైరెక్షన్లో ఇది జరిగిందని నేను చెప్తాను. అమిత్ షా దీని బ్యాక్గ్రౌండ్లో, కిషన్ రెడ్డి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు. ఈ ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టుకుంటారు, చేసుకొని మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం అంటే బీజేపీ పార్టీలో పోతేనేమో వాళ్ళు సంసారం చేయడానికి పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం సంసారం చేయడానికి రాలేదు. అంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్, అంటే వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళు బీజేపీ రాగానే గంగానదిలో మునిగిపోయి ఒక పావన్లు పునీతులు అయిపోయినట్టు అనుకుంటారు. ఇక టీఆర్ఎస్లో రాగానే మూసీలో ఉన్న మురికాలలో మునిగినట్టు అనుకుంటారు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కానీ తప్పు. ఎందుకంటే ఒక్కటి, మీ పార్టీలకి ఎవరు ఎందుకు వచ్చిన అనేది ఒక పాయింట్ మీద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడులో అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన 4 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. కానీ ఏం చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు, లేదా ఈ కాల్లో ఉన్న ఇద్దరు చెప్పిన మాటలు కాదు, ఆయనే స్వయంగా నేను 3 సంవత్సరాల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నాను, నాకు 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వచ్చింది, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పింది. అంటే 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల జాయిన్ అయ్యండా బీజేపీలో, లేదా ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోయినా జాయిన్ అయ్యేవాడా, వారు సమాధానం చెప్పాలి. రెండు, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన కూడా, ఆయన మాట్లాడేది ఇక్కడ ఉన్న ప్రజలకి, మరి ఆయన చేసింది ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రజలు నమ్మి ఓటేశారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు, ప్రజలు నమ్ముకొని ఓట్లేశారు, 3.5 సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు. ఇవాళ బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీని తన్నేసి బీజేపీలో పోయిండు,
దాని గురించి చర్చ జరగదు. మధుగారు మధుగారు ఇక్కడ బీజేపీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ ఉన్న ముగ్గురితో తమకు ఎలాంటి పాత్ర లేదు, అక్కడ ఉన్న నందు కావచ్చు మిగిలిన ఇద్దరు స్వామీజీలు కావచ్చు చెప్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ వాళ్ళ నుంచి వస్తుంది. రేపు ఉదయం యాదగిరి గుట్టకు యాదాద్రికి బండి సంజయ్ వస్తాను, ప్రమాణానికి రావాలి అక్కడికి, కేసీఆర్ ఇట్లా మా ప్రమేయం ఉందని చెప్పాలంటున్నాడు. మీరు ఇవన్నిటికీ సిద్ధంగా ఉన్నారా, నిరూపిస్తారా? యాదగిరి గుట్ట కడుతుంటే కేసీఆర్ గారు 100 ఆరోపణలు చేసిన బీజేపీ పార్టీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద వీళ్ళు నిజంగా విశ్వాసం ఉండుంటే ఆ ఆరోపణ మాట్లాడే ఇయ్యాలొచ్చి మళ్ళీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద రకరకాల రాజకీయాలు